ఎవరండి ఇంట్లో ఏం కావాలండి మీ ఆట చాలా బాగుంది గానీ మీరిద్దరూ కలిసి ముందు మాకు వివరాలు చెప్పండి ఏ ఈ ఇంటి యజమాని పేరు ఏంటి వీరమాచినేని వెంకటరామయ్య గారు అంటే మా తాతయ్య గారు దీక్షితుడు అయ్యా టేకు కర్రలో ఈ మారుజాతి ఎందుకు కలిసిందయ్యా హెచ్చితం పదింట్లో రెండైనా మారుజాతి కలప కలిపి ఇలా అప్పుడప్పుడు తోసేస్తూ ఉండబోతే మనకి గిట్టుబాటు ఎలా అవుతుందండి చిచి నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తామని మన కంపెనీకి ఉన్న మంచి పేరు ఇలాంటి దరిద్ర పనులు చేసి ఆ పేరు కాస్త పాడు చేయకు ముందు వాటిని అక్కడి చేయి రాసుకున్నారా తర్వాత మా నాయనమ్మ గారు పేరు పద్మావతమ్మ గారు మీకెందుకు శ్రమ మేము ఉన్నాగా తప్పకుండా ఇందులో శ్రమే ఉంది నా చేతితో చేసి పెడితేనే నాకు ఆనందం ఈ ఇంటికి పెద్ద కొడుకు మా నాన్న ప్రకాష్ రావు గారు మా అమ్మ విమల అదే నాన్నగారికి ఇవ్వాలి ప్లీజ్ సర్లేండి ఉమ్మడి కుటుంబంలో సంపాదన కలిపే వాళ్ళు చివరికి ఉప్పు కూడా కాకుండా పోతారు ఈ డబ్బు నా పేరుతో బ్యాంకులో వేసుకుంటాను మీరేం కంగారు పడకండి అది మా అమ్మ ప్రసన్న కోపం వస్తే చేతికి అందిందలే మా నాన్న మీద విసిరేసుకుంటుంది మా నాన్న పేరు అశోక్ ఒకసారి నా పౌడర్ డబ్బాల మీద లిప్స్టిక్ మీద కామెంట్ చేస్తారా ఎప్పుడు చేయను దానికి ఖర్చులకు బొత్తిగా డబ్బు లేవు ఒక 100 రూపాయలు ఇవ్వే 100 రూపాయల నిన్నే కదండి ఇచ్చాను అప్పుడే అయిపోయినాయా మా పెద్దత్త పేరు భ్రమరాక్షసి కాదు కాదు కమల పెళ్ళైన వాళ్ళు ఈ ఇంటి జనాభా లెక్కలోకి రారు అవును కదంకే అవును పాప మా చిన్నత్త మాధవి డిస్టర్బ్ చేయకండి క్లైమాక్స్ చదువుతుంది ఈ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా బాబు ఉన్నాడు బుల్లెట్ బాబాయ్ You idiot! Stupid, fool, scoundrel, have you got road sense? Hey! Mandi, vidhi padi chadu. English lo kadu. Telugu lo tittu, telustani sangati. Yevi nu telchedi? Oddu podugu unte chaladu, mister. Road meeda bandi nadipe vaadiki burra undali. Hey! Aadadanivi garuka batikipoyam. Lekapothe na? ఏం చేస్తావు పొరచేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు అంత మొగాడివా చూస్తావా ఇదే దెబ్బ నీ చెంప మీద పడితే పూర్ణం బూరెలా అవుపేది నీ బుగ్గ కొట్టు చూద్దాం గుజ్జుతా ఈసారి నోరు జారితే నీ గాలి తీస్తా వెళ్ళు గుడ్ మార్నింగ్ మేడం వెరీ బ్యాడ్ మార్నింగ్ 10 గంటలకు స్కూల్ అయితే 10:30కి వచ్చావంటే ఈ ఉద్యోగం మీద నీకు ఇంట్రెస్ట్ లేదన్నమాట బెటర్ టు రిజైన్ సారీ మేడం సైకిల్ టైర్ పంచర్ అయింది అందుకని లేట్ అయింది అబద్ధాలదు రోజు ఏదో సాకు చెప్పి తప్పించుకోవడం బ్యాడ్ హ్యాబిట్ టైం మెయింటైన్ చేయడం గుడ్ హ్యాబిట్ మైండ్ ఇట్ గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ రండి రెడీ ఉప్పెనంటే సముద్రంలో పుట్టిన వాయుగుండం తుడులు తిరుగుతూ పెద్ద పెద్ద అలలతో భూమి మీద పడి పంట పొలాల్ని ఇళ్ళన్ని తుడిచిపెట్టుకుపోతుంది ఏమిట్రా చదువుకుంటున్నారా అవునత్తయ్యా ఉప్పెన గురించి చదువుకుంటున్నావు మాధవి బాగా చెప్పు టిఫిన్ తీసుకుంటావా తినే వచ్చానులేరా ఏమిటిది కొత్తదా ఎలా ఉన్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు అంటే అమ్మా చూసావు చూసావా నేను వస్తే చాలు ఏదో ఒకటి పట్టుకుపోవడానికి వచ్చాను అనుకుంటాడు అయితే ఇవాళ్ళేం పట్టుకెళ్ళవా అమ్మా నాన్న అక్క ఇవాళ్ళేం పట్టుకెళ్ళదట ఏమిట్రా అది ఇవాళ అక్క ఏమీ పట్టుకెళ్ళదట నీ గంటి పెద్ద కదా దాన్ని పట్టుకుని ఏమిట్రా మాటలు ఏమా అల్లుడు గారు బాగున్నారా ఏం చెప్పమంటారు నాన్న ఏమైందమ్మా మా ఇంటి పక్క స్థలం 50,000 కొన్నారు 40,000 కట్టారు ఇంకో 10,000 కావాలి చిరంజీవ చిరంజీవ అబ్బే నేనేం చెడగొట్టడం లేదు తుమ్మొచ్చింది అంతే తాతయ్యను బుట్టలో వేసేసింది విమలదినా అమ్మో కమలొస్తున్నట్టుంది చూసిందంటే ఈ చీరలు ఎత్తుకుపోతుంది
రావదినా. ఏమిటి నన్ను చూసి చీర దాచుకుంటున్నట్టున్నావు? లేదని వదినా, మడత నలిగింది, దిండు కింద పెడితే ఇస్త్రీ చేసినట్టుంటుందని. ఏది అబ్బా ఆకుపచ్చ రంగు ఎంత బాగుందో. మీ అన్నయ్యకి నేను ఈ రంగు చీర కట్టుకున్నానంటే ప్రాణం అనుకో. బాగున్నావా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను లేరా. అరే ఈ చీర నాకు చాలా నచ్చింది, నేను తీసుకుంటున్నాను. మీ ఆవిడకు ఇంకో చీర కొనిపెట్టలే, వెళ్ళొస్తాను. అదినా వస్తాను లేరా. ఏమిటంటే మీ చెల్లెలు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఎత్తిపోతుంది. ఎట్లుగా మాట్లాడు, అది వింటుంది. దాంతో పెట్టుకుంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు తొలి పారేస్తుంది. ఆ చీర నా దాచుకో, మళ్ళీ వస్తుందేమో. ఏం చిన్న కోర్టుకు వెళ్ళదా? ఎప్పుడొచ్చారు? ఏం చేస్తున్నా? ఏం లేదు. అట్లా ఏం లేదు, తప్పుగా మంటుంటే. అమ్మ బాబోయ్ ఎన్ని సెంట్లో, నీదెంత మంచి మనసో. ఇవన్నీ ప్యారెస్ నేను తెప్పించావా? నువ్వు ఇచ్చిన సెంట్లోనే అయిపోయినాయి. పోటేయమ్మా, మరీ మొహమాట పడిపోకు, వేసేయి. అన్నయ్య వదిన సెంటు బాటిల్స్తోనే సరిపెడుతున్నావా, నగలేమైనా చేస్తున్నావా? సర్లే అదొక్కటే తక్కువ నాకు, ఇంతవరకు చిన్న వెత్తు బంగారం కూడా కొనలేదు. ఇదిగో మళ్ళీ నేను వచ్చేసరికి ప్రసూన మెడలో రవల్ నక్లిస్ చూడాలి. ఏమిటి రాస్తున్నావు? నువ్వు ఏ రోజు ఏం పట్టుకెళ్తున్నావో లిస్టు రాస్తున్నాను. దేనికి? నా పెళ్ళయ్యాక నేను పట్టుకెళ్ళాలిగా. టేప్ రికార్డ్ కొత్తదా? అవునండి, కొత్త టేప్ రికార్డర్ బాగుందా? 2-in-1 చండాలంగా ఉంది. ఏమిటి? అది కాదు, నువ్వు ఇలా నాన్న పండుగ రోజులు కూడా పుట్టింటికి పోయి సామాన్ దోచుకొస్తుంటే మీ అమ్మ నాన్న నా గురించి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మా అల్లుడు గారు పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యుండి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోరు, అమ్మాయికి ఏమి కొనిపెట్టరు, అందుకే మా ఇంటి మీద పడి ఇవన్నీ దోచుకుంటుంది అనుకుంటారు. మీ జీతాన్ని నమ్ముకుంటే లంగా కూడా గతి ఉండదు. ఇవ్వండి. మేమేరా ఈ గజపతి కన్న కొడక జగపతి, ఈయనొకడు బతుకున్న పెళ్ళంతనే చస్తుంటే చచ్చి ఫోటోలకైనా చంపుతున్నాడండి. ఏమిటి ఈ జగపతిని కన్న గజపతి తండ్రి? సన్నాసి, తగులు బాచి, పెళ్ళానికి భయపడే చవట. మా కడుపులో ఎలా పుట్టావురా? మీరు నన్ను ఇలా రెచ్చగొట్ట పట్టావు. ఒకరోజు నన్ను తిట్టాను, నూతులో దూకింది, సరే బుద్ధి వస్తుంది కదా అని కొట్టాను. కిరసనాయిలు పోసుకుంది, మళ్ళీ కొడితే పెట్రోల్ పోసుకుంటుందా నోరు మూసుకున్నా. కిరసనాయిలు పెట్రోల్ సరే, నీళ్ళెప్పుడు పోసుకుంటుందిరా నా కొడలు? నీళ్ళ దేవుడు తెలియాలి. ఛీ, పెళ్ళై 4 సంవత్సరాలైనా ఒక్క నలుసు కూడా లేదు కదరా. మీరు కన్నారు రెండు కౌరవ సంతానం, 30 ఏళ్ళు కాపురం చేసి నన్నే కదా కన్నారు. మాకు టైం ఇవ్వండి, ట్రై చేస్తాం. ఏమండి? నువ్వు ఏమిటండి, ఎవరిని ట్రై చేస్తా అంటున్నారు? పక్కింటి అమ్మాయిని. జోకు, నీకు తెలియదా మన క్యారెక్టర్? ఇప్పటికి 4 సినిమాలు రిలీజ్ చేశాంరా, ఒక్క దాంట్లోనూ రూపాయి మిగలలేదు. ఆనందని ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాకి పెట్టుబడి పెట్టమంటే తంతాడరా? తంతాడని ఊరుకుంటే పోయినప్పుడు ఎలా రాబట్టుకునేది? ముష్టెత్తుకోండి. నీకోసమే ఎదురు చూస్తున్నాం గురు, ఎలాగైనా నువ్వే కాపాడాలి గురు. ఏం చేయాలి తెలియ చస్తున్నాం గురు. ఓ పని చేయండి, ఆఫీస్ మూసేయండి. అంత మాట్లాడకు రా ప్లీజ్. నా వల్ల కాదురా, నేను ఈ సినిమా వ్యాపారం చేస్తున్నట్టు మా నాన్నకు తెలియదు. మా అన్నయ్యలా చదువుకోకపోయినా వాళ్ళలా సంపాదిద్దామని మీతో చేతులు కలిపాను, అంతా నష్టమే. ఇక నేను పైసా కూడా తేలేను. బాబు మంచి పిక్చర్ కమిటీ అయిపోయావురా. ఒరే ఫుల్ సెక్స్ రా, మంచి బెడ్రూమ్ సీన్స్ ఉన్నాయి, పోయిన రాసంతా కవర్ అవుతుందిరా, కాదనుకురా. పోయినసారి ఇలాగే అన్నారు. ఏం జరిగింది? పోస్టర్ లో ఉన్న సీన్లు సినిమాలు లేవని జనం సీట్లు చించితే థియేటర్ వాళ్ళకి ఎదురు డబ్బు కట్టి ప్రింట్ తెచ్చుకోవాల్సి వచ్చింది. బాబు ఈసారి అలా జరగదురా. మంచి పిక్చర్ రా, భలే బిట్స్ ఉన్నాయినా, బ్రహ్మాండంగా ఉందిరా. రే నువ్వు కాదంటే మేము చచ్చిపోతానరా. సరే ఇదే ఆఖరి సారి. అలాగే ఏమి నన్ను ఆలోచిస్తున్నావు? ఈ డిపో ఎప్పుడు మన సొంతం అవుతుందా అని ఆలోచిస్తున్నాను రా. నువ్వు కొంటావా నన్ను కొనేయమంటావా? ఎవరు కొనాలన్నా ముందు వెంకటరామయ్య పాపర అవ్వాలరా. వాడిని పాపని చేయమని దేవుణ్ణి ఇప్పుడే కోరుకున్నాను మనసులో. తనని కోటీశ్వరుని చేయమని ఆ వెంకటరామయ్య కూడా దేవుణ్ణి మొక్కుకుంటే ఆ దేవుడు ఎవరికి వేస్తాడు నా ఓటు? ఇదే కాలం రా. కలికాలం అంటే పాపత్వల కాలం, కనుక దేవుడు మన సైడే ఉంటాడు. ఆనంద్ బాబు, మొండి బాకీల వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నావు,
అవి నాన్నగారికి ఇవ్వకుండా చెత్త ఇంగ్లీష్ సినిమాలకు నష్టపోతున్నావు. ఎక్కువ బాగావంటే హార్న్ కొట్టేస్తాను. క్రియేటివ్ లివింగ్ టీ పుల్లారావు 25,060 రూపాయలు. నమస్కారం పుల్లారావు గారు. రావయ్య బాబు రా రా. రే ప్లైవుడ్ ఆనంద్ బాబు గారు వచ్చారా? చాలంటే కూటింగ్ అట్రా. అలాగే సార్. ఏమిటి, ఎలా ఉంది వ్యాపారం? ఏ వ్యాపారం లే బాబు, ఈగ తోలుకుంటున్నాం. కాదులే, సరుకులే తోలుతున్నాం. తీ, ముందు డబ్బు తీ. డబ్బా? బాకీ డబ్బులయ్యా 25,060 రూపాయలు. బాగా డోడు అయ్యా బాబు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? క్యాష్ బాక్స్ లో ఉన్నాయి. తీ తీ. ఎడే ఎడి, జబర్దస్తి చేస్తావా? మన రూటే అది. అయితే దోస్తి, లేకపోతే జబర్దస్తి. ఏ వ్యాపారం అన్నాక మాత్రం వెనక ముందు ఉండవా? ఇప్పుడే వెళ్ళు. ఇదిగో పుల్లారావు, మనతో పెట్టుకోకు, బాకీ ఇవ్వకపోతే. ఏడయా ఏడి దబాయిస్తావేంటి? దేవుళ ఢేంకరావు గారి కడుపు నువ్వు ఎలా పుట్టివాయి బాబు? ఈదురేవుడివి పుల్లారావు. పొరచేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు. ఏది కొడతావా? కొట్టు చూద్దాం. చూస్తావా? కొట్టు. 2,000 అయ్యా బాబు. ఎడవకు, 25,060 రూపాయల్లో 2,000 తీసేస్తే ఇంకా 23,060 రూపాయలు ఉన్నాయి. చాలా విరగొట్టచ్చు. 1,000 రూపాయలయ్యా బాబు. ఇంకా 22,060 రూపాయలు ఉన్నాయి. మరేం విరగొట్టాలి? ఇంకా అయిపో బాబు, నీకు దండ పెడతాను. వదిలే బాబు, నీకు దండ పెడతాను. ప్రభావ, నీకు దండ పెడతాను. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. మరిపో. ఇవ్వకో 20,000. 2,000 తర్వాత ఇచ్చుకుంటాను బాబు. ఈ పని ముందే చేస్తే నా పురచేతి కింద పని ఉండేది కాదు కదా. మళ్ళీ వస్తా. ఇంకా ఊళ్ళో ఏ గోడలు ఖాళీగా ఉండకూడదు. గోడలన్నీ మరపోస్తారులే. రే రే, ఏమిట్రా అతికించడం? సరిగ్గా అంటించండి. కనిపించాల్సిన చోటే మడత పడిందిరా. లాగు. అది ఆగు. ఏ ఇంగ్లీష్ పోస్టర్ చూడు, బాగుందా? నీ మొహల్లా ఉంది. అంటే బాగుందనేగా. డిస్ట్రిబ్యూషన్ మందే, ఫ్రీగా టికెట్ పంపిస్తాను, చూస్తావా? 3 కిస్సింగ్ సీన్లు కూడా ఉన్నాయి. షట్ అప్. పాప చెయ్యమంటావా? వస్తే ముద్దిస్తా. అభిమే మేమం లేదు, వెనకాలన్నీ ఈ ఉంటుంది. వెనకాల పోస్టర్ మీద రాసుంది వస్తే ముద్దిస్తా. ఎక్కడికి రమ్మంటావు? ఎప్పుడు వస్తే ముద్దిస్తా ప్రియగా. మన సినిమాకి ఎంతమంది లేడీస్ వచ్చారు? సెక్స్ అనేది మనం కట్టుకునే బట్ట లాంటిదిరా, అందరికీ అవసరమే. చూడు ఎలా మురిసిపోతున్నారు. ఎవర్రా వాళ్ళు? అవని, ఇదా ఇంగ్లీష్ రా. సోదరు సోదరి మండారా, మితిమీరిన శృంగారం, హింసగా కూడుకున్న ఇలాంటి విదేశీ చిత్రాలను దిగుమతి చేసి అశ్లీల పోస్టర్లతో యువతను ఆకర్షించుకుని డిస్ట్రిబ్యూటర్ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ సినిమాల వల్ల దేశంలో మద్దతులు, మానభంగాలు పెరిగిపోతున్నాయి. మీ అక్క చెల్లెళ్ళు, మీ భార్యలు తెలియకుండా ఈ సినిమాకి వస్తే, పక్కవాడ రెచ్చిపోయి వాళ్ళ మీద చేయి వేస్తే మీ పరువులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? దీనంతటికి కారణం నువ్వే కదూ. నిన్ను అమ్మో మీద చేయి వేశాడు, పట్టుపక్కలే మానభంగం వచ్చిపోతున్నాడు. ఏమిటి, నేను నిన్ను మానభంగం? ఏయ్, ఆ మాటలక నేను ఊరుకోను. చూస్తారండి, పట్టుకు లాక్కండి. ఏమిటి దౌర్జన్యం? రెండు చేయకండి. ఏమిటి?
పొలతోనే నా సైకిల్ గాల్పిస్తావా? ఇప్పుడు నీ అగ్గి పొలతోనే నీ ప్రింట్ని తగలబెడతా. ఏదో గుట్టుగా బతుకుతున్నాం, మనకెందుకమ్మా ఈ గొడవలు? ఆ రౌడీ ముక్కకు బుద్ధి చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఆడవాళ్ళం, మనమే తగ్గుండడం మంచిదమ్మా. ఎందుకు తగ్గాలమ్మా? ప్రతి ఆడది ఇలా అనుకోబట్టే మగవాళ్ళు రెచ్చిపోతున్నారు. మనం మగదిక్కు లేని వాళ్ళమే. నీలో ఈ పిరికితనం ఉండబట్టే నాన్న మనల్ని నడివీధిలో వదిలేసి వెళ్ళిపోయాడు. నేనే నీ స్థానంలో ఉండుంటే నేను వీడి కోసం వచ్చా. నేను వీడి కోసం వచ్చా. నేను వీడి కోసం వచ్చా. నేను వీడి కోసం వచ్చా. నేను నా ప్రేయసి కోసం వచ్చాను. ప్రేయస ఎవరామే? నీ పక్కనున్న ఆ కవిత, ఆమె నా హృదయాన్ని దోచుకున్న వనిత. షటప్! ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎందుకు కవిత కంగారు? ఓహో, మన ప్రేమ ఈ రాక్షసికి తెలిసిపోతుందనా? రాక్షస? నాకు తెలీదు, నా లవ్వర్ చెప్పింది. నువ్వేం భయపడక. రే ఆనంద భైరవి, నా కవితను చిత్రహింసలు పెడుతున్నావట, నిజమేనా? రెండు వేలకు సంతకం పెట్టించుకుని 500 జీతం ఇస్తున్నావట నా ప్రేయసికి? నన్ను కలుసుకోవడానికి వీల్లేకుండా పొద్దున సాయంత్రం ఇబ్బంది పెట్టేస్తున్నావట నా లవర్ని? జాగ్రత్త, మా ప్రేమ కట్టుగా నిలబడ్డావో హార్న్ కొట్టేస్తాను. రేపటి నుంచి కవిత తన ఇష్టం వచ్చినట్టు వస్తుంది, ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోతుంది. నెలకు జీతం 2000 ఇవ్వాల్సిందే, తేడా జరిగిందో? ఖబర్దా, పునర్జన్మ లేకుండా పోతాం. సాయంత్రం కలుద్దాంగా. పిల్లలు మీ క్లాస్ రూమ్స్ వెళ్ళండి, వెళ్ళండి. కవిత, ఏమిటి న్యూసెన్స్? మేడం, వాడి మాటలు మీరు నమ్మద్దు. అమ్మయ్యా, ఈవేళ నా హస్బెండ్ టైం బాగుంది కాబట్టి నేను బ్రతికిపోయాను. నిన్నే ఉద్యోగంలో తీసేస్తున్నాను, వెళ్ళు. అది కాదు మేడం, నా మాట వినండి. నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వు ఈ స్కూల్లో ఉంటే ఈ స్కూల్ పరువు పోతుంది. వాడు ఇలాగే వస్తాడు, ఇలాగే న్యూసెన్స్ చేస్తాడు. యు ఆర్ డిస్మిస్, వెళ్ళు. వెళ్ళంటే అవును, స్కూల్కి వచ్చి నన్ను అల్లరి పెడితే ఊరుకుంటాను అనుకున్నావా? నిన్ను కూతుర్ని అన్నట్టు నీ హక్కు సాధించవచ్చావా? ఊరంతా వాడంత నీ సొంతమైనట్టు మోరెత్తుకొచ్చావా? ఊరనుకున్నావా, ఇది కాడనుకున్నావా? 101 జిల్లాల నీ కట్టు లేదంత సీతకి ఉన్నావా? మేనత్త కూతుర్ని అన్నట్టు నీ హక్కు సాధించవచ్చావా? ఊరంతా వాడంత నీ సొంతమైనట్టు మోరెత్తుకొచ్చావా? ఇదిగో ఇంగ్లీషు, నన్ను ఎలా కొట్టాలా అని కలగంటున్నావా? పాపం, కందిపోయేది నీ చెయ్యేనమ్మా. కందిపోయేది నా చెయ్యి కాదు, నీ చెంప. అమ్మో అమ్మో, కోపం వచ్చిందా? నాతో పెట్టుకో మాకు, బీ కేర్ఫుల్. అమ్మో దొరా, కోనా కురుకుర్రు కుర్రో కురుకుర్రు కుర్రో రావణ ఉయ్యాలు, దేవన ఉయ్యాలు, ఐచ్చామంతి పువ్వంటి ఛాయుల బల రావణ ఉయ్యాలు, దేవన ఉయ్యాలు. సంపెంగ చెంపల్లు కిందకి నెల రావణ ఉయ్యాలు, దేవన ఉయ్యాలు. ఆహు ఆహు, ఓ వయ 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 వయ, ఏమంత కోపాలు, అయ్యో ఏమా పసోపాలు, తాడే తూలేస్తున్న దైత తగ్గించు తాయత కట్టాలు. ఆహు ఆహు, అరు చావంతికు వంటి చాయున్న బల రావణ ఉయ్యాలు, దేవన ఉయ్యాలు.
పల్నాటి నాగంబల కోడి పందాలకొచ్చిందిరా, పల్నాటి నాగంబల కోడి పందాలకొచ్చిందిరా. పొట్టెలు పున్నమ్మో పుట్టతమానమ్మో, కొమ్ములు వాడికి కొండలతో ఢీడికి కోరవల్ల కోనంగి పిల్ల. రావణ ఉయ్యాలు దేవన ఉయ్యాలు, రక్షామంతి పువ్వంటి చాయున్న బాల రావణ ఉయ్యాలు దేవన ఉయ్యాలు. చెంగుల దూకే వేడుక, దూరెంత చూడండిరో చూసి జోహారు చెయ్యండిరో, దూరెంత చూడండిరో చూసి జోహారు చెయ్యండిరో. గయ్యాలి గండమ్మో కయ్యాలు చాలమ్మో, సిసింద్రి రవ్వల్లె చిర్రెక్కి పోయా వచ్చి రాకు వల్ల శివంగి పిల్ల. రావణ ఉయ్యాలు దేవన ఉయ్యాలు, అరే అరే చామంతి పువ్వంటి చాయున్న బాల రావణ ఉయ్యాలు దేవన ఉయ్యాలు. ఓయ్ సంపెంగ చెంపల్లు కింటికి నెల రావణ ఉయ్యాలు దేవన ఉయ్యాలు. ఓయ్ 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 ఏమంత కోపాలు, అయ్యో ఏమా పశోపాలు, తాడెత్తులేస్తున్న తైతట్ట తగ్గించి తాయెత్తు కట్టాలు. రావణ ఉయ్యాలు దేవన ఉయ్యాలు. ఏమిటివన్నీ? ఇన్నాళ్ళు మిమ్మల్ని బాబుగారు అని పిలిచాను, ఇప్పటి నుంచి బావగారు అని పిలుద్దామని. బావగారు అంటే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని. శివరావు మతుండే మాట్లాడుతున్నావా? నాదేం దురాశ కాదు వెంకటరామయ్య గారు, మీతో సమానంగా టిబ్బరు టిప్ప పెట్టాను. మీకంటే అందమైన ఇల్లు కట్టుకున్నాను, మీరు ఊహించలేనంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టారు. ముందు బయటికి వెళ్ళాం. వెళ్తాను, అలాగే వెళ్తాను, కానీ ఇన్నాళ్ళు నా తెలివితేటల్ని నేను పైకి రావటానికి ఉపయోగించాను, ఇక నుంచి వాటిని నీ నాశనానికి ఉపయోగించాను. కట్లు సరిగా కట్టడం తెలీదు, వ్యర్థవా. క్షమించండి సార్, కట్లు తెగిపోయినాయి. డ్రైవర్ సార్, వాళ్ళు శివరావు మనుషులే కదా? అవును సార్. యాక్షన్ ఫర్ లాట్ నెంబర్ 304/1991. సర్కారు వారి పాట 150,000 రూపాయలు. బళ్ళారి శివరావు గారి పాట 175,000 రూపాయలు. 180,000 రూపాయలు. సలావుద్దీన్ గారి పాట 180,000 రూపాయలు. 2,00,000. శివరావు గారి పాట 2,00,000. శివరావు గారి పాట 2,00,000. ఒకటో సార్, ఒకటోసారి. శివరావు గారి పాట 2,00,000. రెండోసారి, రెండోసారి. శివరావు గారి పాట 2,00,000. మూడోసారి, మూడోసారి. అరే ఇప్పుడే పాట అయిపోయింది వెంకటరామయ్య గారు, ఎంత ఆలస్యంగా వచ్చారండి.
నాన్న పాప వెంకటరామయ్య గారు చాలా ఆశలతో వచ్చారు. మన పాట ఆయనకి ఇచ్చేద్దామా? సన్నాసి మాటలు మాట్లాడతావరా? వెంకటరామయ్య గారు అంటే ఎవరనుకున్నావరా? ఆయన బాడీ షష్ఠి బుద్ధికి వచ్చింది, ఆయన డిపో రజతోత్సవానికి వచ్చింది. కక్కిన కూటి కాసిపడే అలగా మనిషి అనుకున్నావరా? ఆయన్ని బాబాయ్ బాబాయ్ నాకు 10 రూపాయలు ఇవా. ఇస్తానుండ్రా, అసలు ముందు బొండి బాకీని దొరకని. ఎవరు బాబు గారు? ఈ అకౌంట్ పుస్తకాలు మీరు చూడటం బాగుందండి. చూస్తే ఏంటట, మొండి బాకీలు వసూలు చేస్తున్నాం, వాడుకుంటున్నాం. మీరు వాడుకుంటారండి బాబు, కానీ ఆ డబ్బులు లేని అకౌంట్స్ లో కవర్అప్ చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నానో ఆ బ్రహ్మదేవుడికి తెలుసు. మొన్న మటుకు మొన్న పుల్లారావు గారి మొండి బాకీ 20,000 తమరు వసూలు చేశారని నాన్నగారు తెలిస్తే నా తల తీసుకెళ్లి తంజావూరులో ఏమిటి, పుల్లారావు బాకీ ఆనంద్ వసూలు చేశాడు ఎప్పుడు? అదంతా ఆనంద్ బాబు గారు చెప్తేనే బాగుంటుందయ్యా. ఏరా, ఆ డబ్బు ఏం చేశావు? వస్తే ముద్దిస్తా. ఏమిటి బాబా, ఈ పేరుతో ఒక ఇంగ్లీష్ సినిమా కొన్నాడు, లేడీస్ అందరూ మాకింత చెత్త సినిమా చూపిస్తావా అని పిల్ల దగ్గర పెట్టారు. లేకపోతే బాబాకి బోళ్ళు డబ్బులు వచ్చేవి. ఇంతకాలం ఒట్టి గాలి తిరుగుడు అనుకున్నాను, ఇప్పుడు బూతి సినిమా వ్యాపారం కూడా మొదలెట్టావు అనమాట. బాగుందిరా, నువ్వు చెడింది కాక వాడిని కూడా ఎదురు చెడగొడతావు. తీసుకోండి. దీక్షితులు అయ్యా, ఏరా నా వ్యాపారం గురించి తాతకి చెప్తావా? వేరేట తలేపు, రారా రా, నీ పని చెప్తా. ఇదిగో దీక్షితులు అయ్యా, ఇక మీద నీ బాకీలు వసూళ్లు వాడికి అప్పగించకే. అప్పగించనండి. నమస్కారం అండి. ఓ నమస్కారం సుబ్బారావు, మీ ఆర్డర్ రెడీ కావడానికి టైం ఉందే? ఏంది, ఏం దానికి రాలేదండి, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుందామని వచ్చానండి. ఏ ఎందుకని? ఆ శివరావు గారి డిపోలో అడుగు 200 రూపాయలు ఉంటే మీ డిపోలో 300 రూపాయలు. ఇది ఎక్క న్యాయం అండి? వాడు అమ్ముతున్నది దొంగ సరుకయ్యా, ఎంతకైనా ఇవ్వగలడు. అలాంటి పనులు మేం చేయలేం. చేయలేకపోతే నేను ఇచ్చిన అడ్వాన్స్ 20,000 రూపాయలు నా ముఖాన బారేయండి. ఎలా బారేస్తారండి? మీ ఇష్టానికి వచ్చి క్యాన్సిల్ చేసేయమని చేసేస్తారండి? అవతల మీరు ఆర్డర్ ఇచ్చిన కలపంతా కూడా కోసేసింది. కోసుంది కదా అని దోసుకుంటానంటే ఊరుకుంటావా? ఇదిగో 24 గంటల లోపల నా డబ్బు నాకు ఇవ్వకపోతే నీ డిపో ముందరే అసెంబ్లీ పెట్టి గలాటా చేస్తాను. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, రేపు ఉదయాన్నే వచ్చి 20,000 తీసుకెళ్ళండి. 20,000? భలేదానివే, సడన్ గా 20,000 అడిగితే నా దగ్గర ఎక్కడున్నాయమ్మా? అదేమిట్రా, ఇంటికి పెద్దవాడివై ఉండు కూడా ఆ మాత్రం సర్దులేవురా? మీకు తెలియని సంపాదన ఆయనకి ఎక్కడుంది అత్తయ్య గారు? వచ్చిందంతా మీకే ఇస్తున్నారుగా. ఒరే చిన్నోడా, నువ్వైనా చూడరా, ఈ డబ్బు వెంటనే కట్టకపోతే మీ నాన్నగారు పరువు పోతుందిరా. నా దగ్గర ఎక్కడున్నాయమ్మా? నేనేమైనా లీడింగ్ లాయర్నా లక్షలు సంపాదించడానికి? అసలు వ్యాపారం కలిసి రానప్పుడు డిపో మూసేయడం మంచిది. ఆ మాట ఇప్పుడు కాదు, నువ్వు ఇంజనీర్వి కాకముందు చెప్పాల్సింది. నువ్వు నర్మై. ఆగండి ఆగండి చిన్నన్నయ్య గారు, వెళ్ళిపోతానే. మీరు హైదరాబాద్ లా కాలేజీలో 2 ఏళ్లు చదవాల్సిన చదువు 4 ఏళ్లు చదివి నెల నెల నాన్న 500 పంపు, నాన్న 600 పంపు అని ఉత్తరాలు రాస్తే పోస్ట్ ఆఫీస్కి వెళ్లి ఈ చేతులతో నేనే మనీ ఆర్డర్ చేశాను. ఆ డబ్బు ఎక్కడతో తెలుసా అన్నయ్య గారు? వెంకటరామయ్య అండ్ సన్స్ టెంపుల్ డిపో సంపాదించి పెట్టిందే. ఏమిటయ్యా పెద్ద చిన్న లేకుండా విక్రింపు మాటలు? ఇది విక్రింపు కాదు గారు, వాస్తవం. నువ్వు నర్మయ్య బాయ్, నాన్నకు తెలియకుండా బాకీలు వసూలు చేసి జలసాలు చేసుకునే పడుద్దా ఇవి? నువ్వు మాకు చెప్పొచ్చేవాడివే. మర్యాద తెలియని గాడితో మనకెందుకు అన్నయ్యా? పొరచేత్తు కొడితే పునర్జన్మ లేకుండా పోతాం. మీకు చేతనైతే 20,000 తీసుకొచ్చి నాన్నగారికి ఇవ్వండి. మా వల్ల కాదమ్మా, ఎవరేమనుకున్నావో నిజం చెప్తున్నాను, ఈ డిపోని నడిపే సామర్థ్యం నాన్నకి లేదు. ఏమిటి, మీ నాన్నకి వ్యాపారం చేయడం చేత కదన్నారా? నిజమే, ఆ శివరావు గారి లాగా గవర్నమెంట్ చీట్ చేసి డబ్బు సంపాదిస్తూ మీ నాన్నకి తెలియదు. కలప స్మగ్లింగ్ చేయడం అంతకంటే తెలియదు. వాడు కలప స్మగ్లింగ్ చేస్తాడా? రేపు ఫారెస్ట్ నుంచి 50 టన్నుల కలప అఫీషియల్ గా తేవాలి, దానికి 40 టన్నులు దొంగకలప కలిపేస్తాడు, మీకంటే 1 రూపాయి తక్కువకు మార్కెట్ లో అమ్ముకుంటాడు. వాడిని అరెస్ట్ చేసి కేసు పెట్టచ్చుగా. త్వరకాలిగా, మా స్టాఫ్ ఉత్తరానికి పోతే వాడు దక్షిణం నుంచి వస్తాడు, మా వాడు తూర్పును కాపలా కాస్తే వాడు పడమర నుంచి తెస్తాడు. వాడిని పట్టుకోవడం కష్టం. Thank you.
లేకపోతే ఏం చేస్తారు? ఆయన ఏం చేయడు, నా పొరచేతికి దురద పడుతుంది, పునర్జన్మ లేకుండా పోతాం. ఆఫీసర్ గారు, ఎల్లకాలం మీదే అనుకోకండి. ఇవాళ పొరచే బయటికి తెలియదు అనుకుంటాను నువ్వు. ఇవన్నీ త్వరగా ప్యాక్ చేయండి. నమస్కారం గారు. యమునా బాయ్ ఎక్కడ? ఇవన్నీ త్వరగా ప్యాక్ చేయండి. నమస్కారం గారు. యమునా బాయ్ ఎక్కడ? లోపల ఉన్నారు. నమస్తే. 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 చంటి బాబు ఎక్కడ? పై గదిలో ఉన్నారు, మీకోసమే ఎదురు చూస్తున్నారు. కొత్త క్యాండిల్స్ ఏమైనా తెప్పించామండి? పైకి వెళ్ళండి. ఓకే. ఏదో వరిగా ఉన్నట్టున్నావు. వరి కాకుండా ఎలా ఉండమంటావు? ఆ ఆనంద్ గడ వాడి బావతో కలిసి మా నాన్నని అరెస్ట్ చేయించాడు. 6 నెలలు ఆక్షన్ లో పాల్గొనియకుండా మా కంపెనీ లైసెన్స్ రద్దు చేయించాడు. ఈ రాజమండ్రిలోనే తలెత్తుకుని తిరగకుండా చేశాడు. ఆ ఆనంద్ గాని వాణ్ణి నాకు వదిలే బాస్. నీ చేతులకు మట్టించుకోవడం ఎందుకు? వాణ్ణి వాడి ఫ్యామిలీని ఇంతకు పదిరెట్లో మాను పొందేటట్టు నేను చేస్తాను. రిలాక్స్ ప్లీజ్, రిలాక్స్. ఇన్స్పెక్టర్ గారు, విమల, పద్మ, కొత్తగా అపాయింట్ చేసిన సేల్స్ గర్ల్స్. వెరీ నైస్. కమ్ ఆన్. ఏ, మొన్న సాయంత్రం ఏంటికి వచ్చావే? సార్, బాసు, మన ఇంగ్లీషు ఏమిటి విశేషాలు? ఏమీ లేదే, స్టార్ హోటల్లో సింగర్ గా జాబ్ వచ్చింది, చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. జీతం ఎంత? 3000. 3000? బెస్ట్ జాబ్. ఆలోచించకుండా ఈ రోజే జాయిన్ అయిపో. రై, చిన్న తమాషా చేస్తాను చూడండి. రై, ఏంట్రా ఏంట్రా అన్నా? వేరేట తెలియవు, అంత మాట్లాడావా? చంపేస్తాను. చెప్పు, తప్పు అయిపోయిందని చెప్పలేసుకుంటావా? తనమంటావా? చెప్పరా? ఈ మేడంకి క్షమాపణ చెప్పు. ఏ మిస్టర్, నాకెందుకు క్షమాపణ చెప్పాలి? వీడు వీడేం కూర్చాడో తెలిస్తే చంపేస్తారు. చెప్పరా? ఏం కూర్చాడు? మీరు అందంగా ఉన్నారంట. సరే, నిజమే కనుక ఒప్పుకున్నాను. నేను కూడా అందంగా ఉన్నానని చెప్పాడు, అది నిజమే కనుక ఒప్పుకున్నాను. మరిద్దరం ప్రేమించుకుంటే బాగుంటుందంటున్నాడండి ఈ వెధవ. అవునండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకోండి, ఏపుపో తెచ్చి మీకిచ్చి, కవిత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతాను. పోని, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనుకోండి, ఆనంద్ బాబు, నువ్వు లేందే నేను బ్రతకలేనని ఓ లవ్ లెటర్ రాస్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేనండి నేను చెప్పేది వీడితో. ప్రేమ అనేది మనిద్దరికి సంబంధించిన విషయం, మనం మనం చూసుకుంటాం. మనిద్దరిని ప్రేమించుకోమని సిఫార్సు చేయడానికి మధ్యలో వీడవడని. ఏమిటండి, ఏమైంది, ఏమిటి గొడవ? వీడు మా ఇద్దరి గురించి చాలా అసభ్యంగా మాట్లాడాడండి. ఎవరు? ఈ కూరడా? వీడే. వీడు మాట్లాడి ఏమిటండి? వీడు మోగవాడు అయితేను. వీడు కంగారులో భయపడినట్టున్నాడు, మాట పోయినట్టుంది. వస్తా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, టుడే వి ఆర్ ప్రౌడ్ టు ప్రెజెంట్ యు ఎ న్యూ సింగర్ అండ్ డాన్సర్, మిస్ కవిత. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.
పడుతున్నావా కవిత? ఇప్పుడు ఆ తలుపులు తెరుచుకోవు. ఏమిటి మోసం? మోసం కాదు, టిట్ ఫర్ టాట్. నువ్వు కొట్టిన దెబ్బకు ఈ చెంప మీద 5000 ముద్రలు పడ్డాయి. ఇప్పుడు అదే చెంప మీద నీ గులాబీ పెదాలతో 5 ముద్రలు పెట్టి ఆ ముద్రలు తుడిచేయి. కమాన్ పెట్టు. పోనీ, నేను పెట్టనా ముద్రలు? ఎక్కడికే పోతావు? మారల్ యాక్ట్ కింద మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. నాకే తెలుసు, ఇతనే ఎవరో ఫారినర్ నాతో మాట్లాడాలని అబద్ధం చెప్పి నన్ను ఇక్కడికి పిలిపించాలని పడుతున్నాడు. అలాగా ఎరా, ఈ హోటల్లో రాత్రుళ్ళు అమ్మాయి బిజినెస్ చేస్తుందా? పైలా చెప్ప. చేస్తుంది సార్. ఎంత తీసుకుంటుందిరా? 1000 రూపాయలు సార్. చెప్పు తీసుకుంటాను సార్. నేను ఈ హోటల్లో సింగర్ గా పనిచేస్తున్నాను. మీరనుకుంటున్నాడు నేను కావాలంటే మేనేజర్ గారు అడగండి. ఎందుకమ్మా అబద్ధం ఆడతావు? ఈ రోజు కూడా ఆయన దగ్గర నుంచి 1000 రూపాయలు తీసిచ్చింది నేనే కదా. పోలీసులు ముందే ఏమిటి దొర్చండి. వీడు అబద్ధాలు చెప్తున్నాడు సార్. ఆల్ రైట్, నీ బ్యాగ్ లో క్యాష్ ఎంత ఉందో చెప్పు. 50 రూపాయలు. ఏది చూపించు. మీరే చూడండి.
మీరంతా నేరాన్ని అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నా. నో! మీరు అలాంటి దాన్ని కాను. గౌరవంగా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతున్నాను. ఇదిగో ఒప్పేసుకో. ఎదురు చెప్పామంటే జరిమానా ఎక్కువేస్తారు. నోరు మూసుకో. ఒక్కొక్కరికి 200 రూపాయలు జరిమానా విధిస్తున్నాం. సార్, ఇది అన్యాయం. కవితకి నాకు ఏ సంబంధం లేదు. ఆమె అమాయకురాలు. ఆధార్ ఆధార్, దిస్ కేస్ ఇస్ క్లోజ్. నేనేం తప్పు చేయలేదు. ఇదే మాట కోర్టులో కూడా చెప్పావు. జడ్జి గారు నమ్మారా? మేము నమ్మటానికి. నువ్వు చేసిన నిర్వాహకానికి పొద్దున్న నుంచి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి తెలుసా? సమాధానం చెప్పలేక వస్తున్నాం. అదిగో మళ్ళీ ఫోన్. ఆ ఫోన్ తీసి అవతల పడే. అందుకే ఈ డ్రాగన్ని పెళ్లి చేస్తారు. ఆ మూడు ముళ్ళు వేయించేస్తే దిక్కుమాలిన తిరుగులు ఉండగా. నాన్న, వెంటనే వీడికి పెళ్లి చేయి. మరోసారి ఇలా జరిగిందో వీడికి పిల్లనిచ్చేవాళ్ళు కూడా దొరకరు. నేనే తప్పు చేయలేదని మీరైనా నమ్మండి. తొందరగా నడవయ్యా. కవిత గారు, నన్ను క్షమించండి. ఏదో తమాషాగా చేశాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. జరిగింది చాలు బాబు. మేము మూడేళ్లుగా ఈ వీధిలో ఉంటున్నా ఎవరికీ తెలియదు. నీ దయ వల్ల పొళ్ళ ముక్కను బ్రతికే వాళ్ళగా ముద్ర వేయించుకుని ఈ ఇంటి నుంచి ఈ వీధి నుంచి వెళ్ళిపోతున్నాం. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను కావాలని నీకు దండం పెడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. కవిత, మన జీవితాల మీద పడ్డ మచ్చ నిజం కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ సమాజం కోర్టు తీర్పునే నమ్ముతుంది. నా కారణంగా ఎగతాళి కాబట్టి నీ జీవితానికి తిరిగి నేనే గౌరవం తీసుకొస్తాను. నీ మెడలో తాలిగట్టి నా తప్పుని సరిదిద్దుకుంటారు. అమ్మా, అన్ని సామాన్లు పెట్టేశా? అన్ని పెట్టేశాను. డ్రైవర్, మా ఆటో వెనక. అచ్చా మేడం. ఆగు. ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడమే మన సమస్యకు పరిష్కారం అనుకుంటున్నావా? డ్రైవర్, పోనీ. వెళ్ళు. ఎంత దూరం వెళ్తావో వెళ్ళు. కానీ ఈ ఆనందరి కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. గుర్తుంచుకో. చాలా త్వరగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. నమస్తే అంకిల్. ఓ ఆనంద్, రావయ్యా, రా కూర్చో. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు అంకిల్. నా మాట మీద గౌరవంతో కవితకి ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక సమర్థురాలని, హార్డ్ వర్కింగ్ గర్ల్ని రికమెండ్ చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలయ్యా. ఏం తీసుకుంటావు? కాఫీయా, టీయా? ఏమొద్దు. పోనీ కూల్ డ్రింక్స్. థ్యాంక్స్, వస్తాను. సార్, నా రాజీనామా. రాజీనామా? దేనికమ్మా? సారీ సార్, మీరు ఇతను రికమెండేషన్ మీద నాకు ఈ జాబ్ ఇచ్చారని తెలిస్తే చచ్చరే చేరేదని కాదు. వస్తాను సార్. కవిత, నా మాట విను. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్. మా పక్కింటి పిన్నిగారితో మా తమ్ముడికి ఏదైనా సంబంధం చూడమని అడిగితే ఏమందో తెలుసా? ఎవరో అమ్మాయితో మొన్న లాడ్జీలో దొరికాడే, ఆ కుర్రోడికేనా అంది. అవమానంతో తలదించుకుని చచ్చారనుకో. వీడికి జన్మకి పెళ్లి కాదు. నా పెళ్లి గురించి నీకెందుకే బెంగ? నువ్వు వచ్చిన పని చూసుకోపో. పోరా. నువ్వేం చెడగొట్టావు వచ్చి? ఊరుకోండి, విసిగించకండి. అత్తయ్య నా మాటలకు బాధపడుతున్నావా బాబాయ్? తప్పు చేసినప్పుడు మాట పడాలి కదరా. మరి తప్పెలా దిద్దుకుంటావు? కవితను పెళ్లి చేసుకుని తప్పు దిద్దుకుంటాను. మరి ఆంటీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. రాణి, బాబా సంగతి చెప్పి ఆంటీని ఎలాగైనా ఒప్పించాలి. అవును, రేపటి నుంచి ఆఫర్లే ఎగ్జామ్స్ కదా. ఎలా? మార్చ్ లో బాగా రాసుకోవచ్చులే. ముందు బాబాయ్ బాధలు పోగొట్టాలి. ఎలా? అది చెప్తాను. అమ్మా, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. రే, త్వరగా రైరా.
వాళ్ళమ్మ కూడా బయటకు వెళ్ళిపోయింది. ఉండవే అబ్బా, ఇంకో గంట తాటితే పావురే గంటే మరో 5 రూపాయలు అడుగుతాడు. అసలు ఈ పావురే రాయబారిన దేనికే? మనం ఎలాంటికి లవ్ లెటర్ ఇస్తే పోదాం. అలా అనుకు, ఈ పావురాయి ప్రేమ పావురాల సినిమాలో నటించింది, హీరో హీరోయిన్స్ మధ్యలో లవ్ లెటర్స్ కూడా ఇచ్చింది. ఇది రాయబారం చేస్తే పిన్ని గామి బాబాయ్ ప్రేమిస్తుంది, వాళ్ళ పెళ్లి కూడా జరుగుతుంది. అలాగా అయితే కాలు కడదాం. కబూతర్ జా. డియర్ కవిత, అనవసరంగా నా మీద కోపం పెంచుకున్నావు. నేను నిన్నెంతో లవ్ చేస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. నువ్వు నో అంటే చచ్చిపోతాను, కాబట్టి నన్ను చేసుకుంటానని మా బాబ్జీ రాణేలకు చెప్పి పంపించు. ఇట్లు నీ లవర్ ఆనంద్. ఏమిటిది చెప్పరా? వినవమ్మా వినవమ్మా, బంగారు బొమ్మ, శుభవార్తె తెచ్చావు, సరదాగా చెబుతాను.
తీసుకెళ్ళి మీ బాబాయ్కి ఇవ్వండి. థాంక్యూ ఆంటీ. ఎవరమ్మా వాళ్ళు? ఆ రౌడీ గాడు ప్రేమ రాయభారం పంపించాడు. రాణి, ఆంటీ బాబాకి ఏం రాసిందో చదువుదావా? తప్పు, పెద్దవాళ్ళ ఉత్తరాలు పిల్లలు చదవకూడదు. మా తాతగారికి వచ్చిన ఉత్తరాలన్నీ మా అమ్మ చదువుతుంది. పర్వాలేదులే, చదువుదాం. నువ్వు చెడింది కాక పిల్లల్ని కూడా చెడగొడుతున్నావా? ఇడియట్ ఫుల్. ఇలాంటి ఐడియాలు నా దగ్గర పనిచేయవు. అయ్యయ్యో, బాబాయ్కి తెలిస్తే బాధపడతాడ్రా. ఇప్పుడు ఎలా? అయితే ఒక పని చేద్దావా, ఆంటీ రాసినట్టు మనమే బాబాయ్కి లవ్ లెటర్ రాద్దాం. అది సరే, కాయితో దీన్ని తిప్పి కవిత. అండి, నీకు లెటర్ ఇమ్మంది. కవిత? అవును బాబాయ్. నువ్వంటే నాకెంతో ఇష్టం. త్వరలో మనం పెళ్లి చేసుకుందాం. నిన్ను కోపడినందుకు బోల్డ్ సారీలు. నీకు నా ముద్దులు. ఇట్లు ఆంటీ ఆంటీని రాసావా? కవితాన్ని కదా రాయాలి, బుద్ధి లేదు. ఆంటీ మారదు. గుడ్, వెరీ గుడ్. ఇన్ని అర్హతలున్న దానివి ఇన్నాళ్ళు మా కంట పడకుండా ఎలా ఉన్నావమ్మా? నిన్ను డైరెక్ట్ గా సేల్స్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. నెలకు 1500 జీతం. థ్యాంక్ యూ మేడం. పద, నేను మన స్టాఫ్ కు పరిచయం చేస్తాను. కవిత, నా మీద ఉన్న కోపంతో నువ్వు చెడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. మంచి ఉద్యోగం ఇప్పిస్తే రిజైన్ చేశావు. ఇప్పుడు ఈ పెద్దాపురం క్యాండిల్స్ కంపెనీలో చేరావు. అక్కడ వాళ్ళు చేసేది కొవ్వొత్తుల వ్యాపారం కాదు, కొవ్వెక్కిన వాళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేయడం. నీ ఉద్యోగం మానేసి. షట్ అప్. నీ సలహాలు ఎవరు అడగలేదు ఇక్కడ. మైండ్ యువర్ బిజినెస్. చిలకొచ్చినట్టుంది. నమస్కారం. మీరు పెద్దాపురం క్యాండిల్స్ కంపెనీ నుంచి వచ్చారా? అవును. రండి, మీ గురించి వెయిట్ చేస్తున్నాను. శాంపిల్స్ తెచ్చారా? తీసుకొచ్చానండి, అన్ని రకాలు. రేట్ ఎంత? ఇవి 100 600 రూపాయలు, ఇవి 300 అండి. మా చంటి గారికి 3 జనరేటర్లు ఉన్నాయి, కొవ్వొత్తులతో ఆయనకి పని లేదు. నీ రేట్ ఎంతో చెప్పు. అబ్బా, దీని కళ్ళల్లో కూడా కొవ్వొత్తులున్నాయ్యా. కళ్ళల్లో కాదురా, నా చేతిలో ఉంది కరెంటు, చూస్తావా? అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉన్నదో. అబ్బా, ఇన్స్పెక్టర్ తల్పి. అరే, నన్ను గుర్తుపట్టావే? ఎలా మర్చిపోతుంది, తన బ్రతుకు మీద బ్రోత్తల్ అనే స్టాంప్ వేసింది నువ్వే కదా. అది నిన్నలర పెట్టాలని కాదు, ఆనంద్ గాడి మీద పగ తీర్చుకోవడానికి. ఎలాగూ మా వల్ల చెడిన పిల్లగా కోర్టుకెక్కావుగా, ఇక బెట్టు చేయక మా సంటి బాబు గారి కొంటి సుఖం ఇచ్చేయమ్మా. ఆగరా, అక్కడ కాదురా, నీ నెత్తి మీద. Come on.
ఆగిపోయావే రా చిన్నప్పుడు తప్పు చేస్తే ఇదే కర్రతో కుట్టేవారు ఇప్పుడు కొట్టకుండా కింద పారేశారే నేను తప్పు చేయలేదనా లేక నన్ను కొట్టి తప్పు చేయడం మీకు ఇష్టం లేకనా కావాలంటే ఈ కర్రతో ఎముకలు విరిగేలా కొట్టండి కానీ నేను తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం తిప్పికొట్టకండి ఆనంద్ ఈ ఇంట్లో ప్రతి పెళ్లి సాంప్రదాయబద్ధంగానే జరిగింది అది కాదనుకుని నీ కారణంగా అల్లరిపాలైన పిల్ల మెడలో తాళికట్టడానికి నువ్వు సిద్ధపడచ్చు నువ్వే ఇంట్లో ఆఖరివాడివైతే నేను ఈ పెళ్లి ఒప్పుకునేవాడిని కానీ నీ వెనక పెళ్లి కావాల్సిన చర్యలు ఒకటి ఉంది ఈ ఇంటి సభ్యులందరూ అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది ఏమిటండి అంగీకరించేది సాంప్రదాయమైన కుటుంబం అని మా నాన్న నన్ను ఇంట్లో ఇచ్చారే కానీ ఇలాంటి అలగాజనంతో కలిసి ఉండాలని కాదు ఆ చెడిపోయిన దాన్ని నా తోడుకోవాలని చెప్పుకోమంటారా లాటి లాయర్ల ముందు నన్ను ఎలా తలెత్తుకు తిరగమంటావరా ఏదో అందంగా ఉందని లాటికి తీసుకెళ్లేవే అనుకో అలాంటి దాన్ని పెళ్లంగా ఇంటికి తీసుకొస్తామంటారా ఇదే మాట కోర్టు అన్నప్పుడు కవిత పవిత్రమైందని గొంతు తెరిచాను కానీ కళ్ళు లేని న్యాయస్థానం నా మాట మన్నించలేదు కనీసం తోడబట్టిన వాళ్ళైనా నన్ను ఆదరిస్తారని కవితను ఇంటికి తీసుకొచ్చాను చివరికి కన్నతండ్రి కూడా సాంప్రదాయం పేరుతో నన్ను శాసిస్తున్నాడు ఎవరు వద్దనా కాదన్నా నా నిర్ణయం చెబుతున్నాను కవిత ఇంటి కొడలు కాలేనప్పుడు నేను కూడా ఇంటి కొడుకును కాలేను నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు నువ్వు కవితను పెళ్లి చేసుకో అన్నయ్యా అమ్మా నువ్వైనా వదిని లోపలికి రమ్మనమ్మా ఇదిగో అత్తయ్య గారు ఇప్పుడే చెప్తున్నా ఆ పిల్ల ఈ ఇంట్లో కాలు పెట్టిందో మేమింట్లో నుంచి వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం వద్దు మీరెవరు వెళ్ళక్కర్లేదు చందమామ లాంటి ఈ కుటుంబంలో మచ్చరు తీసుకుని నేనే వెళ్ళిపోతాను వెన్నెల మీరే ఉంచుకోండి సాంప్రదాయం అనే ముసుగు గొప్పదో రక్త సంబంధం అనే అనుబంధం గొప్పదో మీరే తెలుసుకోండి బాబు ఆనంద్ ప్రసన్న పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు నాకేదో భయంగా ఉంది అవునక్క నేను అదే ఆలోచిస్తున్నాను ఇంత టైం అయిపోయింది ఒకసారి స్కూల్ ఫోన్ చేసి వస్తానుండు హలో నేను వెంకటరామయ్య గారి కోడలండి మా బాబ్జీ రాణి ఇంకా ఇంటికి రాలేదు వాళ్ళు స్కూల్కే రాలేదు అలాగా ఏమైంది ప్రసన్న వాళ్ళిద్దరూ అసలు స్కూల్కే వెళ్లేదంట స్కూల్కే వెళ్లేదా ఎక్కడికి వెళ్ళుంటారమ్మా ఏమో అత్తయ్య ఆయన ఇంకా ఇంటికి రాలేదు ఏం చేయాలి ఇప్పుడు అదో వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు ఆయన చెప్పు స్కూల్కి వెళ్ళావు స్కూల్కి వెళ్ళారు అబద్ధం చెప్తావా పిల్లలు ఎందుకన్నా బాగుతారు మీరు లోపలికి వెళ్ళండి నేను కనుక్కుంటాను ఒరే బాబ్జీ స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళారా మీరు చేయబట్టు చేయబట్టు ఏమిట్రైవి అక్షంతలు బాబాయ్ పెళ్లి జరిగిందిగా ఆనంద్ పెళ్లి చేసుకున్నాడా అవునమ్మా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఆగండి ఆగండి పిల్లలు అక్షంతలు వేయకూడదు బాబు ఆ మాట ముందే చెప్పొచ్చుగా ఒకడికి దగ్గర అయితే వీళ్ళంతా దూరం అవుతారు వాళ్ళని ఎప్పుడు కలుసుకోవడానికి ప్రయత్నించి
రాజమండ్రిలో ఒక్క బస్సు చస్తున్నారు. ఒక ఏసీ కొనమంటే కొన్నావా? అలా కొనమంటారు? మా ఆవిడికి బ్రాంకైటిస్ సైనస్, దానికి ఏసీ పడదు. చావట పెళ్ళ మాట నిద్దమ్మ. మీ అమ్మ స్వర్గంలో కనిపిస్తే నీ పరిస్థితి అంతా చెప్పాను. విని బోర్ని ఏడ్చింది. నీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తాను. మా అమ్మ కనిపించిందా? చచ్చిపోయా కూడా నా గురించి ఆలోచిస్తుంది అనమాట. ఎంత మంచి అమ్మ. ఇదిగో ఈసారి కనిపిస్తే నమస్కారాలు చెప్పు. నేను దాంతో మాట్లాడను. కలిసినప్పుడు అలా తిడుతోంది, అందుకే కిందికి వస్తున్నాను. ఈయన నా బాబండి. ఆయన పెళ్ళని భయపడచ్చు కానీ నేను భయపడకూడదంట. ఏమండి ఎక్కడ ఉన్నారు? ప్లీజ్ లో అంటే వచ్చేసండి. నువ్వు లోపల. నమస్కారం బాబు. రండి కూర్చోడ్రా, కూర్చో కూర్చోండి బాబు. రండి. వెంకటరామయ్య గారు, మీరెప్పుడు పెడతారు పప్పన్ను? అమ్మాయికి పెళ్లి చేయరా? మంచి సంబంధం కుదరాలి కదండి. అయిన వాళ్ళలో ఎవరు లేరా? ఆ ఉన్నాయి. ఈయనకి నచ్చవాలండి. ఈయన గారేమో నా వంశం పరువు ప్రతిష్ట అని గొప్పలు చెప్పుకుంటూ కావాలని దగ్గరకు వచ్చిన నా లాంటి వాళ్ళ సంబంధాలన్నీ కాదంటాడు. మొన్న ఈ మధ్య ఈయన చిన్న కొడుకు ఒక చెడిపోయిందని గుళ్ళో పెళ్లి చేసుకుని బయటకు ఆపరం పెట్టాడు. మరి ఇప్పుడేమైందో ఈయన పరువు ప్రతిష్ట. ఇలాగే కూతురు పెళ్లి చేయకుండా ముద్ర పెడితే రేపది ఏ బజారంతోనే లేచిపోతుంది. ఏం కూశావా వెంకటరామయ్య? నా దగ్గర కూలి చేసుకుని పెట్టిన వెడవి వెంకటరామయ్య గారు. నా వంశాన్ని విమర్శించేంత పెద్దవాడు అయ్యావా? జాగ్రత్త, వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీరు రండి చూద్దాను. నమస్కారం. 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 పిలిచారట రావయ్య పంతులోరా?
ఏంటి అమ్మాయి పెళ్ళంట కదా చిత్తం కాలజ్ఞానులు పేదవాడి కష్టాలు గమనిస్తూ ఉంటారు ఆగు ఆ డబ్బు నీ చేతిలోకి రావాలి అంటే ఆ చేత్తోనే ఒక ముదనష్ట పని చేయాలి అలవాటు లేనట్టు ఏమిటయ్యా పోజు ఎప్పుడు సారా తాగలేదా పేకాటాడలేదా లాజిక్ వెళ్ళలేదా శ్రీరాముడు సెకండ్ బ్రదర్ని అంటే చెప్పు ఇంకొకరిని చూసుకో చేస్తానండి చేస్తాను కాకపోతే చెయ్యవలసింది స్వామి ద్రోహమా సంఘ ద్రోహమా స్వామి ద్రోహం ఇంకా ఎంతసేపు అండి రాసేది రెండైందండి అబ్బా నువ్వు పడుకోవే తెల్లారా పడికి లక్షలన్నీ పూర్తయి పోవాలి లేకపోతే అమ్మాయి పెళ్ళలా అవుతుంది ఎవరండి మీరు మేము కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం మీ అకౌంట్ బుక్స్ అన్ని చెక్ చేయాలి చెక్ చేయాలా ఎస్ అలాగే రండి బాబు ఆ పుస్తకాలు అయ్యా అయ్యా వెంకటరావు గారు ఏమిటండి ఆఫీసర్ల దౌర్జన్యం అర్ధాంతరంగా వచ్చి 3 సంవత్సరాలు అకౌంట్ చూపించమంటే ఎలాగండి చూపించేది అనవసరంగా ఎందుకే కంగారు పడతావు మన అకౌంట్స్ అన్ని అప్ టు డేట్ గానే ఉన్నాయి కదా చూసుకో నువ్వు చూడండి సార్ అంటుకుంది నిప్పు వాళ్ళడి పోలో ఏమిటి నేను దొంగ లెక్కలు రాయించానా ఎస్ ఈ బుక్స్ లో దొంగ లెక్కలు రాయించి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టారు అసలు లెక్కలన్నీ ఈ బుక్స్ లో ఉన్నాయి నోనో మీరేదో పొరపాటు పడుతున్నారు దీక్షితుడు ఏమిటి ఇదంతా మీకు తెలియకుండా నేనేం చేశానండి అన్ని మీరు చెప్పినట్టే రాశాను యు హావ్ చీటెడ్ ది గవర్నమెంట్ టు ది ట్యూన్ ఆఫ్ 10 లాక్స్ నౌ యు హావ్ టు పే ఇంట్రెస్ట్ అండ్ పీనల్ ఇంట్రెస్ట్ ఆల్సో మీకు 15 రోజులు గడువు ఇస్తున్నాను ఆ లోపు డబ్బు చెల్లించకపోతే మీ డిపో వేలం వేయాల్సి వస్తుంది ఈ నోటీస్ మీద సైన్ చేయండి నీతి నీతి అని పాకులాడితే సరిపోయిందా ముందు నీతిగా బతకడం నేర్చుకోవాలి నీతి గోతిలో పెట్టండి ఇప్పుడు 15 లక్షలు ఎక్కడి నుంచి కట్టేట్టు కట్టేటమా నా బూడిద ఒక్క అగ్గిపుల్ల గీసి పడేస్తే ముదనష్ట పడితే మసైపోతుంది ప్రసన్న ఏమిటా మాటలు నమస్కారం అమ్మా బాబు గారు లేరా అమ్మా 15 లక్షలు అప్పేలా తీర్చాలని వీధి నెంబర్ తిరుగుతున్నాడు ఎటువంటి మనిషికి ఎటువంటి కష్టం వచ్చి పడింది నేను అస్సలు నమ్మలేకపోతున్నానమ్మా ఖచ్చితంగా ఇందులో ఏదో మోసం జరిగి ఉంటుంది పోనీ పని చేద్దాం మీలో ఎవ్వరికి అభ్యంతరం లేకపోతే ఆ 15 లక్షలు నేను ఇస్తాను అది నా పేరు పెట్టండి ఎందుకు వచ్చారు అక్కడికి నా ఇంట్లో చిచ్చు పెట్టాను ఆవేశపడకండి వెంకట్రామయ్య గారు నేను మిమ్మల్ని కించపరచడానికి రాలేదండి పాప యజమానులు పాపం కష్టాల్లో ఉన్నారు ఆదుకుందామని వచ్చాను నువ్వేమిటా నన్ను ఆదుకునేది ముందు రెండు బయటికి ప్రకాశ్రావు పెద్ద ఆయన ఆవేశంలో ఉన్నాడు ఇంటికి పెద్ద కొడుకు నువ్వైనా చెప్పవయ్యా ఇదిగో మీరెగ్గొట్టిన ట్యాక్స్ రేట్ కడతాను మీ కుటుంబం వీధుల పాలైనా మీ చెల్లిని నా కోడలుగా చేసుకుంటాను చెప్పు తీసి కొడదానికి వస్తాయని మాట అన్నావంటే ఆగన్నా ఆయన అన్నదంటే తప్పే ఉంది పరువు ప్రతిష్ట కోసం ప్రాణాలైన ఇస్తాను కానీ ఇలాంటి నీతి నిజాయితీ ఎన్నిసార్లు చెప్పుకుంటావు పరువు కోసం బ్రతుకుతున్నాను ప్రతిష్ట కోసం చస్తున్నానని అశోక్ అవునా మాటికి ముందు పరువు ప్రతిష్టలంటూ మన ఇంటి ఇనప్పట్లో దాచిపెట్టిన సొమ్ములా మాట్లాడతావే అవి మనకెంత ముఖ్యం ఇతరులకు కూడా అంతేనే తెలుసుకోవే ఇంటికి వచ్చి సాయం చేస్తానన్న పెద్ద మనిషిని అవమానిస్తావా ముందన్న క్షమాపణ చెప్పండి ఏం క్షమాపణ చెప్పాలా హేరా రంగా హనుమార్పు దిశా టపా గట్టేస్తానంటావా నోరు మూసుకోరా నీకే జబ్బు లేదు ఆ మాట పిచ్చిదా నీకు చెప్పరా అవునమ్మా 4 రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సరిపోతుంది 4 రోజులు నేను ఇక్కడే ఉంటే ఆడైతే వేలం వేస్తారా మీరు ఆలోచనలన్నీ మాని కళ్ళు మూసుకు పడుకోండి
బాధపడకు మన అడితిని వేలం వెయ్యనివ్వనమ్మా అంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు నాన్న తెస్తానమ్మా నిజమేరా ఇప్పుడు 15 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చుకట్టమంటావు 15 లక్షలు ఎక్కర్లేదన్నయ్య ముందు 50 వేలు కడితే తాత్కాలికంగా వేల పాట ఆపుతామన్నారు 50 వేల నా దగ్గర 50 రూపాయలు కూడా లేవు సారీ నల్లకోటు వేసుకుని బోన్లో నిలబడ్డ వాడిని నిజం చెప్పమని దబాయించడం కాదు నువ్వు కూడా నిజం చెప్పడం నేర్చుకో మీ బావగారు చేసిన అప్పు తీర్చడానికే డబ్బు తగ్గితే నేనే నగలు తాకట పెట్టి 10 వేలు తెచ్చాను ఇప్పుడు ఆ నగలు విడిపించుకోకపోతే బ్యాంకు వాళ్ళు అమ్మేస్తామని నోటీస్ ఇచ్చారు ఏం చేయాలా నేను ఆలోచిస్తుంటే నన్ను డబ్బు అడుగుతున్నావా ట్రైనింగ్ లేకుండా బుద్ధలేస్తున్నావే అందుకే మనకు పిల్లలు పుట్టలే పోనీ బావగారిని అడిగితే ఎక్కడ నప్పిస్తారేమో ఏంటి మీ తమ్ముడు మనల్ని నప్పడానికి వచ్చాడా ఏమయ్యా పెద్ద మనిషి తోడ పుట్టిందానికి నువ్వు ఇవ్వటం పోయి దాని దగ్గర అప్పు చేయడానికి వచ్చావా ఇదిగో చూడు నేనైతే ఇట్లాంటి అదో పనులు జనంలో చేయను నువ్వు గనక చేస్తున్నావు అంతే అర్థమైంది కదా వెళ్ళు వచ్చిన పని అయిపోయింది కదా బాబు వెళ్ళు వచ్చిన పని అయిపోవడం ఏంటండి నువ్వు డబ్బు లేదని చెప్పావు కదా దాన్ని అందంగా చెప్పా అర్థమైంది కదా బాబు వెళ్ళు టోకీ నెంబర్ 25 ఎవరు సార్ నాదే మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారండి నమస్కారం అండి నమస్కారం మీరు ప్రెజెంట్ చేసిన చెక్కు జాయింట్ అకౌంట్ది శ్రీమతి కమల్ గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు ఈ చెక్కుని ఆనర్ చేయొద్దని మీరేమైనా మాట్లాడాలంటే వారితోనే మాట్లాడండి నీకు మన కుటుంబం మీద ఉన్న ఆప్యాయతకు చాలా సంతోషం శ్రీమతి కమల గారు మీ ఆయన ఇచ్చిన చెక్కు చించేస్తున్నాను నువ్వు నిశ్చితగా ఉండు ఏమండి మాధవి నాన్నగారు గదిలో లేరు నువ్వు చూసావా చూడలేదమ్మా అన్నయ్య అన్నయ్య ఆయన ఎక్కడ కనిపించడం లేదు కనిపించడం లేదు కనిపించడం నేను వెళ్ళాలరా నన్ను ఆపుకండి అక్కడ నా అడిచిన వేలం పాట వేస్తున్నారా నేను వెళ్ళాలి వేలాన్ని ఆపేసేయాలరా నన్ను ఆపుకండి నా ప్రాణం పోయినా సరే నేను వెళ్ళి తీరాలి ముండి పట్టు నేను వెళ్తానండి ఆ వేలం పాట జరగకుండా నేను ఆపుతానండి అవునరా అవన్నీ అమ్మాయి చూసుకుంటుంది కానీ నువ్వు మాట్లాడకుండా వచ్చి నా కూర్చుంటా అందానికి పెట్టుకునే నగలు ఆపదలో ఆదుకుంటాయని పెద్దలు ఎందుకన్నారో ఈ రోజే నాకు అర్థమైంది తీసుకోండి వెళ్ళండి మా డిపోని వేలం వేయడానికి వీలేదు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఆర్డర్స్ ని అమలు చేయడానికి వచ్చిన ఆఫీసర్లు మేము మాతో సహకరించకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అరెస్ట్ కాదు నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అటు చూడండి మీరు గేటు దాటి లోపలికి వచ్చారో నేను ఉరి పోసుకుని చస్తాను ఆవిడ అలా బెదిరిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి పిలిపించండి పోలీసుల్ని హలో పోలీసు మీకోసం ఎదురు చూస్తున్నాం ఆవిడ ప్రాణం తీరని బెదిరిస్తుంది రండి పద్మావతమ్మ గారు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఈ వేళాన్ని ఆపలేరు మర్యాదగా తాళం తీస్తారా మమ్మల్ని పారగొట్టమంటారా ఎస్ఐ గారు మీకేదా పిచ్చే మీరు తల్లగిందులుగా తపస్సు చేసినా ఆవిడ తాళం తీదండి వెంకటరామయ్య వేలం పాట ఆపించడానికి నాటకం ఆడిస్తున్నాడంటే నువ్వు నోరు గుంట నక్క నాటకాలు
తవ్వినది నువ్వు. దురాశతో అన్నం పెట్టిన అయ్యగారి వెనక గోతులు తవ్వింది నువ్వు. లంచాలిచ్చి దొంగ లెక్కలు రాయించింది నువ్వు. ఏ పాప ఎరుగని పెద్ద మనిషి మీద అవినీతి పరుడని నింద వేయించింది నువ్వురా. ఏయ్ ముసల్దానా, ఇంకో మాట అన్నావంటే ఇక్కడ జరగబోయేది ఆత్మహత్య కాదు, హర్చ. ఒరే ఒరే, పాపం డిపో వేలంలో పోతుందని అమ్మగారు పిచ్చెక్కి మాట్లాడుతుంటే నువ్వేట్రా. ఇదిగో ఆఫీసర్ గారు, ఆ క్షణం 10:30 పేపర్లో వేశారు. ఇదిగో అప్పుడే 11:00 వేలం ఉందా లేదా చెప్పండి. ఉందండి. ఎస్ఐ గారు, తాళం పాలు కొట్టించండి. పాలు కొట్టించండి. సమన్ దీన్ని నేను నిలబెడతానని చెప్పిన మాటను నమ్మలేకపోయావా అమ్మా? ఎక్స్క్యూజ్ మీ, మీరు శవాన్ని తీసేస్తే మేము వేలం పాట మొదలు పెడతాం. నా తల్లి మరణ వాంగ్మూలం మీరు వినిపించుకోకపోవచ్చు, కానీ ఇది నా తల్లి మరణ శాసనం. చూడు, మా డిపోని మీరు వేలం వేయలేరు. వెళ్ళండి, గెట్ అవుట్, అవుట్. కనీసం మేము వచ్చేంత వరకైనా మిమ్మల్ని ఉంచలేదు అత్తయ్య గారు. కన్న బిడ్డలం అయ్యుండి కన్న తల్లి ఆఖరి చూపు నోచుకోలేకపోయాం. మీ ఆఖరి చూపు పడకపోబట్టే అమ్మ శవం పూర్తిగా తగలబడింది. తమ్ముడు ఏమిటా మాటలు, ఆవిడ మాకు మాత్రం అమ్మ కాదా? ప్రాణానికంటే పరువుకు పిలిపించే వెంకటరామయ్య గారు తండ్రి అని మీకు గుర్తుంటే ఈ రోజు ఇంటి దీపం మంటల్లో కలిసిపోయేది కాదు. మొగుళ్ళ సంపాదన కంటే అత్తమామల సౌఖ్యమే మాకు ముఖ్యమని ఈ కోడలు అనుకునుంటే మా అమ్మ అర్ధాయుషుతో వెళ్లేది కాదు. విన్నావా బావా, వీడి సమయంలో అనాల్సిన మాటలేనా ఇవి? అంతే బాగుండదని తిడుతున్నాడు. ఏ మనిషిని ఇంటి కోడలిగా గుమ్మంలో అడుగుపెట్టదని శాసించారో ఆ మనిషి సాయంతోనే ఈ రోజు ఈ డిపో నిలబడింది. లేకపోతే కన్న తల్లిని దహనం చేయడానికి 6 అడుగుల స్థలం కూడా దొరికేది కాదు. వెళ్ళండి, మీరెంత త్వరగా ఇక్కడి నుంచి పెడితే అంత త్వరగా అమ్మ ఆత్మ శాంతిస్తుంది. సర్వనాశనం చేశావు డాడీ, నీ కోరిక తీరింది. ఇంకా ఎక్కడ బాబు, కలపంతా అక్కడే ఉంది కదా. ఓరి పిచ్చివాడా, బ్యాంకు లోన్లు క్లియర్ చేయడానికి కలపంతా సేటు కమ్మేశాడు, ఇక అక్కడ మిగిలిందల్లా ఆ ముసలు దాని సమాధి మాత్రమే. అది కోసి బండి మీద మిల్లుకి తీసుకెళ్తాను. ఏంటి కాలేదా, మన బాటి వాడు వచ్చే టైం అయింది. కనివ్వండి, ఇక్కడే ఉండిపోతావా? ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారని కూడా ఆలోచించరా? అత్తగారు పోగాని మామగారికి కోడళ్ళ అన్నం కూడా పెట్టట్లేదని నలుగురు చెప్పుకోవద్దక, అందుకే ఆయన ఇక్కడికి తీసుకువేశారు. లేదమ్మా, జీవితాంతం నాకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన ఇల్లారు నా పరువు కాపాడటం కోసం తన ప్రాణాలు త్యాగించేసి దాన్ని విడిచిపెట్టి నేను రాలేను. నన్ను రమ్మని అడగండి. సమాధి ప్రక్కనే నాకు 4 గజాల స్థలం ఇవ్వండి చాలు. ఇంకే మామయ్య గారే వాటాలు వేయటం మొదలు పెట్టారు,
ఆయనకి 4 గజాల స్థలం పంచుకున్నారు కదండి. మిగతా 6,444 గజాల స్థలము, ఇల్లు, ఇతర ఆస్తులు ఎవరికి ఎంత వస్తాయో తెలుసండి. అందుకే మీరు ఇక్కడికి వచ్చింది? అవును నాన్న, బాగా ఆలోచించే మీ ఇద్దరు ఈ నిర్ణయానికి వచ్చాం. పోను వదిలించుకుందామంటే మీరిద్దరు మూర్ఖంగా పట్టుబడుతున్నారు. అందుకని నీకు తమ్ముడికి రావాల్సిన వాటా కింద డిపో తీసుకోండి. మిగతా వస్తువులన్నీ నేను అన్నయ్య పంచుకుంటాం. పీకిల దాకా అప్పుల్లో మునిగున్న అడితిని తమ్ముడు కంట కట్టి ఇల్లు మిగతా ఆస్తిపాస్తులు మీరు పంచుకుంటారా? నేను ఒప్పుకో. నేను ఒప్పుకుంటున్నాను. ఆనంద్. అవును నాన్న, అమ్మ ఆఖరి ఊపిరి వదిలింది డిపోని కాపాడాలని. దీన్ని మళ్ళీ కలకల్లాడే కళ్యాణ మండపంలా చేస్తే అమ్మ ఆత్మ శాంతిస్తూ. ఆ అవకాశాన్ని అన్నయ్యనిద్దరూ ఎంతో అభిమానంతో నాకు ఇచ్చారు. అవును కదూ అన్నయ్యలు? మరి చెల్లెలు పెళ్లి ఎవరు చేస్తారా? మీరు బ్రతుకుండగా మాధవ పెళ్లి మేమేలా చేస్తాం మావయ్య గారు. భయపడకూడదనే, నా చెల్లెలు పెళ్లి మీరు చేయనక్కర్లేదు. కనీసం దాని కాళ్ళకు రాసే పసుపు ఖర్చు కూడా మీతో పెట్టించను. పురోహితుడిచ్చిన అక్షింతలు వేయటం తప్ప ఇంకే పని మీకు అప్పగించను. శుభలేఖ వేస్తాను, పెళ్లికి రండి. చూస్తారే రండి. జగపతి ఎవరు? మేమేరా, రాజా వీర వెంకట జగపతి గారులం. బా, ఇదేమిటి మీద కూర్చున్నారు? అవును, మాటి మాటికి ప్రత్యక్షం అవుతున్నారు. మీరు చచ్చా తగలేటం కదా, ఎలా వస్తున్నారు? మేము నీకోసం కాదురా, శాంతి కోసం వస్తున్నాం. శాంతి అంటే మా అమ్మ స్వర్గంలో ఉంది, అక్కడికి ఎక్కండి. నా మీద ఎక్కుతారు దానికి? మీ అమ్మ శాంతి కాదురా, నీ వల్లే నాకు మనశ్శాంతి కరువైంది. నేనేం చేశాను? నీతోనే మన వంశం అంతం అయ్యేలా ఉంది. మనవడు మనవడని 4 ఏళ్లుగా దుఃఖిస్తున్నాను. ఎక్కడ్రా, వస్తాడు? వస్తాడా? అయితే మాకు పుట్టబోయే మనవడికి కొన్ని పేర్లు అనుకున్నాం, అందులో ఏది బాగుందో చెప్పాలి. సరే చెప్పండి. రామారావు, నాగేశ్వరరావు, పవన్ బాబు, కృష్ణ, కృష్ణరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. అబ్బా, బిడ్డ పుట్టినప్పుడు చూసుకోవచ్చు, మీరు వెళ్ళి పడుకోండి. మనవడు పుట్టే వరకు నాకు నిద్ర రాదు. ఎప్పుడు పుట్టిస్తావు చెప్పు. ఎలా చెప్తానంటే, నేనేమన్నా బ్రహ్మణ? బ్రహ్మం కాకపోయినా చెప్పాలి. నేను చెప్పను, మీరు దిగండి. నేను దిగను. మీరు దిగాలి, నువ్వు చెప్పాలి. మీరు దిగండి, చెప్తాను. మేము ఎక్కడి నుంచి వెళ్ళాం? ఏమిటండి గొడవ? అది లేచింది, వెళ్ళిపోయి ఏడుకోండి తొందరగా. అమ్మయ్యా, బతికిపోయింది. అబ్బా, ఏమిటండి ఎవరితో మాట్లాడుతున్నారు? అబ్బా, ఎవరితో లేదు, నాలో నేనే మాట్లాడుకుంటా. నాకు తెలుసు, మీరు మీ నాన్నగారితో రోజు నా మీద చాడీలు చెప్తున్నారు. అసలు మీ నాన్న ఏమండి? మీ నాన్న ఫోటోలో లేరండి. ఏమయ్యాడు? ఇవాళ తారీఖు ఎంత? ఏప్రిల్ 27. అంటే మా నాన్న పెళ్లి రోజు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఏమిటి? నీకు అర్థం కాదు, పడుకు. ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నావు? ఖాళీ అయిపోయింది పో, నీ వాటాకు వచ్చింది. నన్ను దిగులుగా ఉందా? ఏయ్ బాబ్జీ, బాబాయ్ మళ్ళీ డిపోని పెద్ద చేస్తాడా లేదని టాస్ వేద్దామా? బొమ్మ పడితే బాబాయ్ డిపోని డబుల్ చేసేస్తాడు. అవి బాబాయ్, నువ్వు డిపోని డబుల్ చేసేస్తావు? అవును బాబాయ్. ఎలా చేస్తానరా? పెట్టుబడికి డబ్బు కావాలిగా. నేను ఇస్తాను బాబాయ్ నీకు పెట్టుబడి. ఇదిగో ఈ రూపాయి తీసుకో. బాబోయ్, ఆక్షన్ టైం అయిపోయింది. నా డబ్బు త్వరగా ఇప్పించండి బాబు, చచ్చి మీ కడుపులు పడతాను. కానివ్వండి బాబు, ఆలస్యం అయిందంటే శివరావు గారు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. అసలే కొత్త ఉద్యోగం. పరాకు దేవి పరాకు మమ్మీలు మా తల్లి పర పరాకు అంబ. ఆలక్ష్మి తుక్కు అనుకుంటే ఎవడో పారేసుకున్నాడు. చెప్పు చెప్పు, నీకు ఏం
ఎంత పెట్టి చేసావే తర్వాత డబ్బు కట్టండి గారు మనలో మనకు పోటీ ఎందుకండి సరేనండి దీక్ష చూడ అనుకో సార్ ఏమిటా ఇది వాట్ ఇస్ దిస్ ఏమిటండి ఏం జరిగింది పైన కింద 100 రూపాయలు కాగితాలు పెట్టి మధ్యలో వైట్ పేపర్స్ పెట్టారు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తాను దీక్షకులు అయ్యా బ్యాంకు లో చూసినప్పుడు సరిగానే ఉన్నాయండి సార్ ఏదో ఎక్కడో మోసం జరిగిపోయింది ఫార్ బిజినెస్ టేక్ దిస్ మనీ కమ్ ఆన్ అవుట్ యాక్షన్ టైం ఉంది దయచేసి అంత బయటికి వెళ్ళి కమ్ ఆన్ కాల్ ద నెక్స్ట్ పర్సన్ బ్యాంకు నుంచి ఇక్కడికి వచ్చే లోపల మధ్యలో ఎక్కడ వచ్చావు అల్పాచారం కోసం ఒకసారి ఆగాలండి ఆ సమయంలో మహర్షుడు ఆ చేతులుంటే శరీరుడు మీకు చుట్టుకుంటాడని ఆ బ్యాగ్ గోడ మీద పెట్టి ఆ పని చేసి చచ్చారండి ఈ లోపల ఎవరు వచ్చారో ఏం పని చేసి చచ్చారో ఏమిటో కొండ ముచ్చు మొక్క వేసుకుని నాకు చూస్తావే 10,000 తర్వాత ఇస్తామని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి ముచ్చెత్తు అయ్యా కాకి కాకి నన్ను కాదు అందరి దగ్గరికి వెళ్ళాడు అయ్యా 10,000 ఇప్పివ్వండి అయ్యా 10,000 అవునయ్యా దగ్గర తెలియదు ఎంత ఉంటే అంతే ఇప్పించండి అయ్యా అవునయ్యా ఏమండి అయ్యా ఇదిగో 1,000 రూపాయలు చాలయ్యా అయ్యా మీరయ్యా మీ దగ్గర ఏమైనా ఉంటే ఇప్పించండి అయ్యా 500 ఏమన్నాయా చాలయ్యా శివరామన్ కంపెనీకి అయ్యా మీరు నువ్వు నాకేసారా పక్కకి తప్పుకోవయ్యా అయ్యా పుల్లారావు అనుకో కొంచెం కోఆపరేట్ చేయండి అయ్యా కోడింబర్టి పోవండి 100 ఉందిగానే మా ఆవిడ పంది మాంసం ఉంది ఆ ముందు పంతులుగారు రేపు నా మాంసం వండి పెడతా లేవయ్యా వంది లేవయ్యా నీ పంది పాడుగాను అయ్యా వచ్చా వచ్చేస్తున్నావు వచ్చేసా అయ్యా ఇవ్వరండి 24,999 రూపాయలు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అమౌంట్ 25,000 రూపాయలు 1 రూపాయి తక్కువ అడ్జస్ట్ చేసుకోండి రూల్స్ ఒప్పుకో పోనీ ఇదిగో ఈ ఉంగరం తాకట్టు పెట్టుకోండి ఆయన ఏమన్నా వడ్డీ వ్యాపారస్తుడు అనుకున్నారా తాకట్టు పెట్టుకోవడానికి చూస్తారంట ఆఫీసర్ గారు ఆక్షన్ మొదలెట్టండి టైం అవుతుంది కమాన్ నువ్వు ఇంటికి పో సార్ అయ్యా ఇదంతా జరిగింది నీ వల్ల కాదు రూపాయి దగ్గర ఉంచుకునే పాట చెడగొట్టామన్నమాట అందరినీ అడుగుతాను కానీ కంగారులో నన్ను నేను ముచ్చెత్తుకోవడం మర్చిపోయారు బాబు థాంక్స్ దీక్షితులు సమయానికి అప్పించి ఆదుకున్నందుకు నేనెప్పుడు అప్పించాను అదేనయ్యా బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బులు వచ్చి 9,800 ఇచ్చావు కదా బాబు బాబు ఒకనాడు మా నాన్నగారికి ద్రోహం చేశావు ఇప్పుడు ఈ శివరావుకి ద్రోహం చేసి ఆ పాపాన్ని కడిగేసుకున్నావు బాబు నా పొట్ట మీద కొట్టేస్తాను నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ నిన్ను నేను పనులు పెట్టుకుంటా ఎందుకు కొట్టావా ఆయన కొట్టాడే నేను కొట్టాను సార్ ఇతను కొట్టాను నేను కొట్టాను సార్ వాళ్ళిద్దరు కొట్టారు నేను కొట్టాను సార్ బాగున్నాయ్యా అసలు ఆయన కొట్టాల్సిందే నేను బాబు మీరు తలపెట్టిన ఈ వ్యాపారం దినదిన ప్రవర్ధమానమై 3 పువ్వులు 6 కాయలుగా వర్ధల చేయాలని బాబు మీరు తలపెట్టిన ఈ వ్యాపారం దినదిన ప్రవర్ధమానమై 3 పువ్వులు 6 కాయలుగా వర్ధల చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఏమిటి చిమ్చిమ్ 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 ఒక చిమ్చిమ్ చిమ్చిమా బిజినెస్ ఎలా డెవలప్ చేయాలని నేను ఆలోచిస్తుంటే చిమ్చిమ్ చిమ్ ఓ అదే దానికి ఆలోచన ఎందుకు ఓ మంచి అమ్మాయిని అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని టీవీలో బ్రహ్మాండంగా పబ్లిసిటీ ఇచ్చామంటే మన బిజినెస్ సూపర్ లెవెల్ లో పెరిగిపోతుంది అనుకో ఏంటి మంచి అబ్బాయిని అమ్మాయిని సెలెక్ట్ చేయాలా ఏ మన ఇద్దరు పనికిరావా మనమా పటోడి శర్మిల ఠాగూర్లా మన బిజినెస్ కి మనమే పబ్లిసిటీ చేద్దాం ఐడియా అదిరిపోయింది సరే చిమ్చిమ్
mistake. Furniture prapanchamlo sanchalanam. Devi designers. Sarikotta designlato sankalanam. Devi designers. Devi designers. Devi designers. చిటికేసే చింతామణి జిగ్ జిగ్ మని సింగారం చెందాలని చూడండని చిరునవ్వుల సంక్రాంతిని చెంగుమని సిరికాంతుల దీపావళిని చించిమిని చించిమిని చించించిమిని చించిమిని చించిమిని చించించిమిని చిన్నదాన్ని చిటికలే ఎంత పెద్ద చేశారా మీ ఇద్దరు?
ఎప్పుడు చేయించావు? ఏంటి దారిలో పెడుతూ వచ్చావా, దారి వెతుక్కుంటూ వచ్చావా? అదేమిట్రా అలా అంటావు? మీ బావగారేమో కొన్న స్థలంలో ఇల్లు కడదాం అన్నారు, నేనేమో ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు ఎక్కడుందండి అన్నాను. ఆయనేమో మీ తమ్ముడున్నాడు కదా, ఫర్నిచరు కలప ఫ్రీగా వస్తుంది కదా అన్నారు. అప్పుడు నేనేమో ముష్టి కలప కోసం మా తమ్ముడి దగ్గరికి వెళ్తే ఏం బాగుంటుంది, పైగా ఇప్పుడే వాడు బోల్డ్ అంత అప్పు తీర్చున్నాడు అని అన్నాను. అంతేనా వదిన గారు? చూసావట్రా చూసావట్రా, లేకపోతే ముసుగులో గుద్దులాట ఎందుకండి? నోరు తెరిచి తమ్ముడు మేము ఇల్లు కట్టుకుంటున్నావు సాయం చేయమని అడగచ్చుగా, వెళ్ళి మీకేం కావాలో తీసుకో. పైకి కటువుగా కనిపించినా నీ మనసు వెన్నపోసనుకో, నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు పదమ్మా. ఆగో, ఇవ్వడానికి ఆవిడెవరు, పుచ్చుకోవడానికి నువ్వెవరు? తమ్ముడు. తమ్ముడా? బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేసి చెక్ పాస్ చేయదన్న రోజే మన రక్త సంబంధం రద్దయిపోయింది శ్రీమతి కమల గారు, వచ్చిన దాన్నే దయచేయచ్చు. ఏమండి ఏమిటండి? ఏంటదిరా, ఏం జరిగింది? ఏమిటా కమల, ఏమిటా హడావిడి, ఏం ముందుకొచ్చింది? ఇప్పుడే అరటికి వెళ్ళి వస్తున్నాను. అమ్మో అమ్మో, ఏం వైభోగం ఏం వైభోగం! ఎవరో ఏమిటో సరిగా చెప్పు. ఆడే ఆనందం అడిపెళ్ళం, దాని ఉండి నిండా నగలే. మొత్తం అప్పు తీర్చేసింది కాక 2 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు, 5 లక్షలు కట్నం ఇచ్చి చెల్లెలు పెళ్లి చేయబోతున్నాడు. మీరు ఉన్నారు తెలివి తక్కువ, దద్దమ్మలా ఆడితే వదులుకున్నారు. ఇదిగో ఈయన గారి సలహానే 15 లక్షల అప్పు ఈ జన్మలో తీరదని ఈ బోటి కొంప నెత్తినేసుకున్నారు. అవును మరిది గారు, డిపోలో మనకు వాటా ఉందని ఇప్పుడు అడగకూడదా? అడగొచ్చు, ఏదో మాట వరుసకి అనుకున్నాం గానీ రాతకోతలేం జరగలేదుగా, క్లెయిమ్ చేయొచ్చు. ఏమంటావు అనయ్య? ఎందుకు వదిలిపెట్టాం, అలాగే చేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు? కోట్లు వేయండి, వాళ్ళల్లా మీరు పచ్చగా ఉంటే నా కళ్ళు చల్లగా ఉంటాయి. ఓ తల్లి పుట్టిన బిడ్డలో చూడమ్మా, మరకల పిల్ల ఇప్పుడే సరిగ్గా చూసుకో, తర్వాత చూడలేదంటావు. అమ్మా చూడు, నీకు వద్దు వద్దు, మీరేమి అడగద్దు, మా అమ్మాయి బాగా పాటలు పాడుతుంది, మీ అబ్బాయికి ఇష్టం లేదో కనుక్కోండి. నాకు ఇష్టమేనండి. చూడమ్మా డాన్స్ అది. వద్దు వద్దు, మీరు ఏమీ అడగద్దు, మా అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది, మీ అబ్బాయికి ఇష్టమో లేదో. నాకు ఇష్టమేనండి. మా అమ్మాయి వంట కూడా అద్భుతంగా చేస్తుంది. అది నాకు మరీ ఇష్టం అండి. మరి ఇన్ని రకాలుగా ఇష్టపడుతున్నారు కదా, కట్నం అడగటం దేనికండి? అది చెప్పండి. అది అది మా నాన్నకి ఇష్టం గనక. ఏమిటా దబాయింపు, మనం ఆడపిల్లి వాడు. మీరుండండి, మీకేం తెలు. రండి అన్నయ్య, సమయానికి వచ్చారు, తాంబూలాలు పుచ్చుకోబోతున్నాం. మేము వచ్చింది తాంబూలాలు పుచ్చుకునే సన్నివేశాన్ని చూడడానికి కాదు, లాయర్ నోటీస్ ఇచ్చి వెళ్ళడానికి. అడితి మీద లోన్ తీసుకుని మాధవ పెళ్లి కట్నం ఇవ్వాలనుకుంటున్నారని తెలిసింది, మా పర్మిషన్ లేకుండా దాన్ని తాకట్టు పెట్టడానికి వీల్లేదు. మీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా, ఆ విషయాలు మాట్లాడడానికి ఇదే సమయం? అదంతా మాకు తెలియదు, మాకు రావాల్సిన వాటాలు మాకు ఇచ్చి ఆ తర్వాత అడితీని ఏమైనా చేసుకోండి. ఏమిట్రా వాటారా? అడితీతో మాకేం సంబంధం లేదు, మీరే ఉంచుకోండి అని ఆ రోజు చెప్పారు కదరా. అలా అని మేము అనలేదు. తోడ పుట్టిన దానికి తాంబూలాలు పుచ్చుకుంటుంటే వచ్చి వాటాలు అడగడానికి సిగ్గులేదురా మీకు? మాకు తెలియకుండా మా వాటాలు తాకట్టు పెట్టడానికి నీకుండాలరా సిగ్గు? పురచెత్తు కొట్టారంటే పునర్జన్మ లేకుండా పోతావు. కొట్టరా కొట్టు. ఏమిట్రా ఇది, ఏమిట్రా ఇది దౌర్భాగ్యం? పదరా తమ్ముడు, ఇక బీళ్లతో మనకు మిగిలింది ఒక కోర్టు సంబంధం మాత్రమే. పదా గారు, మీ కుటుంబ కలహాలు కోర్టు వ్యవహారాలు తేలిన తర్వాతే సంబంధం ఖాయం చేసుకుందాం, పదరా. ఆగండి రామచంద్రయ్య గారు, కోర్టు వ్యవహారాలకు పెళ్లికి ఎటువంటి సంబంధం లేదు, మా నాన్నగారిచ్చిన మాట ప్రకారం కట్టం డబ్బిచ్చే నా చెల్లెలు పెళ్లి జరిపిస్తాను. అది కాదు బాబు, ఈ కోర్టులో చేసిన మాట కాదనకండి ప్లీజ్. అలాగే కాని పండి నాన్న. పద్రు గారు, వాచాదత్త మజా కన్యా పుత్రార్థం స్వీకృత మజా కన్యా అవలోకన విధౌ నిశ్చతత్వం సుఖీ భవా సుఖీ. ఈ పెట్టే మీ ఇద్దరి కోసం తెచ్చానమ్మా. ఏముందండి అందులో? క్యాష్ అమ్మా క్యాష్. ఎంత అనుకుంటున్నారు? 5 లక్షలు. చూడండి, మీరు మీ నాన్నగారి అడితిలో వాటాల కోసం నోటీస్ ఇచ్చారన్నట్టుగా తెలిసింది, ఆ కోర్టు గొడవలన్నీ తేలి ఆ డబ్బు మీ చేతికి ఎప్పుడు వచ్చానో తెచ్చాను, అందుకని మీకు ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నాను, ఆ వాటాలు నాకు అమ్మినట్టుగా సంతకాలు పెట్టండి. ఇదిగో డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశాను. కోర్టు తీర్పు రాకముందే సంతకాలు పెట్టచ్చా?
ఆ లిటిగేషన్ నేను పడతానమ్మా. మీకెందుకు? వాళ్ళిద్దరి చేత సంతకాలు పెట్టించడం చాలు. ఇంకా ఆలోచిస్తారేంటండి? బాబాయ్ గారు చెప్పినట్టు సంతకాలు పెట్టండి. దేవుని బాబాయ్ గారు పెట్టండి. మీరు కూడా పెట్టండి. ఆ మీకు రెండున్నర మాకు రెండున్నర. అట్లాగా? అవును తాతయ్య. అమ్మో నాన్నలు వస్తున్నారు. వెంకటరామయ్య గారు, మీ కొడుకులిద్దరూ డిపోలో వాళ్ళకి రావాల్సిన వాటాలు నాకు అమ్మేశారు. ఇదిగో అగ్రిమెంట్. ఎటు పక్క విడగొట్టుకోమంటారు? ఉత్తరమా దక్షిణమా? తూర్పుకు తిరిగి దండం పెట్టుకోమంటాను. అంటే? ఎవడైనా నా డిపోను భాగాలు వేసి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే కాళ్ళు వెనక్కి కొడతాను. ఎందుకు కొడతావు? మాకు డబ్బు చాలా అవసరం. మా వాటాలు అమ్ముకున్నాం. ఇదిగో అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. అగ్రిమెంట్ అండి, అగ్రిమెంట్. అమ్మటానికి మీరెవరు, కొనటానికి వాడేవాడు. చించేస్తే రద్దవుతుందా? శివరావు గారు, భార్య పోయిన తర్వాత ఆయనకి మచ్చడిందిలేండి. మీకు ఏ పక్క కావాలో విడగొట్టుకోండి. పదండి. అటెంప్ట్ తీసుకురావే. ఒరే శివరావు, అడుగు ముందుకు వేశావో నీ రక్తం కళ్ళ చూస్తాను. ఏమిటో చూస్తూ నిలబడతారు. మీరు డబ్బిచ్చి మీరంతా నేను తిట్టు తిన్నా. తప్పుకోనా? తప్పుకోవాలా? ముండ మాపులారా? ముందు మీరు బయటపడి ఆఖరిసారిగా అడుగుతున్నావు, తప్పుకో. మీ నాన్నకి ఇప్పుడు నిజంగానే మతి చెడుతున్నాయా? ఆ శివరావు గారు, ఇక మీకు ఏ వైపు వాటా కావాలో తీసేసుకోండి. ముందు వెంకటరామయ్య అనే సన్స్ అనే ఆ బోర్డు తీసేసి శివరావు కంపెనీ అనే బోర్డు అక్కడ పెట్టాలి. ఆ బోర్డు మీద ఎవడైనా చేసాడు ముక్కలు ముక్కలుగా నరుకుతావు. ఎంత మాత్రం నరుకుతావో నేను చూస్తాను. ముందు పుట్టిన మర్యాద దక్కించుకోవాలంటే అడుగు ముందుకు వెయ్యద్దు. వేస్తే ఏం చేస్తావరా? ఏమిటి దౌర్జన్యం? నా తాకట్లో ఉన్న డిపో నమ్మే హక్కు ఎవరికి లేదు. ఏమిటి, ఈ డిపో నీ తాకట్లో ఉందా? ఎస్, నేను దేవి డిజైనర్స్ కంపెనీ ప్రొప్రైటర్ని. నా దగ్గర 15 లక్షల రూపాయలకి వెంకటరామయ్య అండ్ సన్స్ వారి డిపోను తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. వాట్? అనుమానంగా ఉంటే కోర్టు ఆర్డర్ చదవండి. లాయర్ బావ గారు, మీరు చదవండి. పెద్ద బావ గారు. ఏమిటమ్మా, మీ ఆయన నీ దగ్గర 15 లక్షల అప్పు తీసుకున్నాడమ్మా? ఎప్పుడమ్మా? ఆయనకు కావాల్సి వచ్చినప్పుడమ్మా. తమ్ముడు, ఏమిట్రా అది? మేము అమ్మటానికి వీల్లే సార్. కోర్టు ఆర్డర్స్. మీ డ్రామాలు ఏమిటో నేను తెలుస్తాను. రా రండి రా. ఇదేమిటి ఇంత అలసం చేశావు? ఇంకాసేపు ఆగితే నాలుగే తలగా లేచిపోయేవి. తాతయ్య ఏడ్చుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంత జరిగాక నేను ఎందుకురా బ్రతకాలి? అచ్చా ఏమిట్రా మాటలు ఊరుక. రే, నీకు దండం పెడతాను, నాకేదైనా మంది చంపేరా. చిన్ననాటి స్నేహితుడిగా నాకు ఈ మాత్రం సాయం చేయరా చాలు. సరే సరే, అలాగే కానీ నువ్వు ముందర కూర్చో. కూర్చో ముందు. ఏరా, నువ్వు అడిగినట్టే చచ్చిపోవడానికి మంది ఇచ్చారనుకో, మరి నీ కొడుకులు నా మీద కేసు పెడితే ఏం చేయాలరా? వేళాకోవడం కదరా. రాత్రి మగళ్ళు కష్టపడి ఈ స్థితి తీసుకొచ్చిన అడితేని నా కళ్ళ ముందే ముక్కలు ముక్కలు చేసి అమ్మి పారేస్తున్నారా? అదేం జరగలేదు మావయ్య గారు, మన డిపోని ఎవరు అమ్మలేదు. ఏమిటో మనం అనేది? అవును మావయ్య గారు, అమ్మేవాళ్ళని కొనేవాళ్ళని నోళ్లు ముయించి పంపించేశాం. ఆ వివరాలు చెప్పడానికి ఆనంద్ మీకోసం ఎదుగుతున్నారు. రండి మావయ్య గారు. ఇంకా ఆలోచిస్తావేమిట్రా? పద. ఆనంద్ నీకోసం ఎంత కంగారు పడుతున్నాడో ఏమో. లేదే, పదని మావయ్య గారు. మంచిదమ్మా. రేషు
చూడండి ఇందులో రామాయణ భారతాలు ఏవి రాసిలేవు సింపుల్ గా మీ వాటా ఆస్తి నాకు అమ్మినట్టుగా రాసింది ఇందులో ఒక్క సంతకం మారేయండి మీ అబ్బాయిల కంటే ఎక్కువగా మిమ్మల్ని పూల్లో పెట్టి పూజించుకుంటాను డిపో బాకీ పడ్డ 15 లక్షలు మా నాన్న నీకిచ్చినట్లు సంతకం పెడితే హాస్పిటల్కి తీసుకెళ్లి డెలివరీ ఖర్చులు నేనే భరిస్తాను సంతకం పెట్టమ్మా అది జన్మలో జరగదు నాయన ఇది ఏ కాలం వీళ్ళిద్దరూ పోయే కాలం ఏమిటి మా నాన్న సంతకం పెట్టేశారా అంతా పుట్టయ్యదయ్యా పదం చూద్దరుగా ఏమిటి దారుణం ఏమిటా ఇదంతా వదిలిపెట్టండి వదంట్రా శివరావు చంటి ఏమిటా ఇది ఫింగర్ ప్రింట్స్ ఐ మీన్ కత్తి మీద వేలి ముద్రలు శివరావు ఏమిటి మోసం ఒరే శివరావా వాటా కోసం మీ నాన్నని మీ మదర్ని హత్య చేసింది కాక పైగా నన్ను మోసం అంటావా మేము హత్య చేశావా మేమా అవును నా కళ్ళ ముందు వాళ్ళిద్దరిని మీరే చంపారు ఇన్స్పెక్టర్ నా ఇన్స్పెక్టర్ వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు వాళ్ళు చచ్చిపోయారు కాన్స్టేబుల్స్ తగిన మేమే నీకు తెలుసో తెలియదో ఇంతకు ముందే నీ కొడుకులిద్దరిని మర్డర్ కేసులు అరెస్ట్ చేయించా ఇప్పుడు మీరు చచ్చినా నేరం మా మీదకి రాదు కనుక ఈ కాగితం మీద ఒక్క సంతకం చేశావంటే నువ్వు నీ కొడుకులు హాయిగా ఉండొచ్చు ఏమంటావు ఇక నేను ఆగలేను ఐల్ ఫిక్స్ దెమ్
డాడీ డాడీ సారీ అన్న నాన్న పోయాడు తండ్రిగా నీకు ఏమీ చేయలేకపోయాను. ఆఖరికి కూతురి పెళ్లి బాధ్యత కూడా నీకే వదిలి వెళ్లిపోతున్నాను. కనీసం చనిపోయే ముందైనా నీకు కొంతైనా ఉపయోగపడాలనుకున్నాను. అందుకే నా కిడ్నీలు కళ్ళు అమ్మేశా. 80,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ డబ్బుతో చెల్లెలు పిలిచి ఈ ఉత్తరం చదవగానే చించి, లేకపోతే ఈ డబ్బులో మాకు భాగం ఉందని, ఇది పిత్రార్జితమని నీ అన్నయ్యలు వాట అడుగుతారు. Oh!
బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసి తల్లిదండ్రులందరికీ మీరు ఆదర్శప్రాయమయ్యారు. మీ ఆశయాల కోసం జీవిస్తామని ప్రమాణం చేస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి.